హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన కేసు అంటే కనుక రాజు తరుణ్ అండ్ లావణ్య కేసు అని చెప్పుకోవాలి. అయితే ఈ కేసులో ఉన్నట్టు వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇలా రకరకాలు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఈ కేసుని ప్రముఖ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ టేకప్ చేశారో అప్పటి నుంచి కేసు అనేది కొత్త మలుపు తిరిగింది. అయితే ఆయన ఆల్రెడీ రాజ్ తరుణ్ మీద, మల్వి మల్హోత్ర మీద, అలాగే మయాంక్ మల్హోత్ర మీద ఒక కేసు పెట్టడం అనేది జరిగింది. మరి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? సో ఈ కేసు చేసినప్పుడు ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆ ఆరోపణలు నిజమెంత అలాంటి విషయాలు కొంతమంది చాలామంది సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంటున్నారు. ఆ విషయాలు ఆయన మన ముందున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే లావణ్య గారు కూడా ఉన్నారు. ఆవిడ ఏం కోరుకుంటుంది ఇప్పుడు ఈ కేసు నుంచి రాజ్ తరుణ్కి శిక్ష పడాలన్నా లేకపోతే కలిసి ఉండాలన్నా, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో దిలీప్ గారు. హలో లావణ్య, ఎలా ఉన్నారమ్మా? అంటే ఒక గత కొన్ని రోజులుగా మిమ్మల్ని చూస్తుంటే అంటే మీడియా ముందుకు వచ్చి రకరకాలైన ఇవన్నీ మీరు చెప్తున్నారు, వచ్చిన ఆరోపణలు తీసుకున్నారు, సోషల్ మీడియా వేదికగా రకరకాలైన కామెంట్స్ అన్నీ చేస్తున్నాయి. మరి ఇమోషనల్గా ఎలా బ్రేక్డౌన్ అయినట్టు కనిపిస్తున్నారు? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఓకేనా అంతా కొంచెం? అంటే మీకు ఎందుకంటే కళ్యాణ్ గారు లాంటి అడ్వకేట్ అండ దొరికింది కాబట్టి మీకు అది అది నన్ను బతకనిస్తుంది, లేకపోతే ఎలా బతికేదాన్ని అర్థం అవ్వట్లేదు. సరే, అయితే కళ్యాణ్ గారు నిన్న మీరు కొన్ని ఆరోపణలు అయితే చేశారు రాజ్ తరుణ్ మీద. ఇప్పుడు ఎదురుగా వ్యక్తి ఒక లేనప్పుడు ఏంటంటే మనం చెప్పిన ఎందుకు నమ్మాలి అనేది ఒకటి ఉంటుంది. సో సోషల్ మీడియా వేదికగా కొంతమంది అది రాజు తరుణ్ చేయిస్తున్నాడా లేకపోతే ఓన్గా అభిమానులే చేస్తున్నారని కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళకు ఉన్నాయి సార్. వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఇంటర్వ్యూ చేద్దాం సార్. అదే ఫస్ట్, అసలు ఈ కేసు మీరు ఎందుకు టేకప్ చేశారు? మీరు ఆమె దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఆమె మీ దగ్గరికి వచ్చిందా? 4 రోజుల క్రితం రాత్రి అర్ధరాత్రి పవర్ తక్కువ 12 ఆ టైంకి నేను ఓల్డ్ సిటీ నుంచి వస్తా ఉంటే తానాకు సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తితో నాకు కాల్ వచ్చిందండి. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఈ కేసు గురించి నాకు చెప్తూ రాజ్ తరుణ్ భార్య అసలు నేను అప్పుడు కేసు ఫాలో అవ్వట్లే. నా గోళ్ళ నేను ఉన్నాను, నేను యూట్యూబ్ అది కూడా డిలీట్ చేసుకున్నా, పొలిటికల్ ఏదో క్రైసిస్ మీ అందరికీ తెలిసి నా గోళ్ళ నేను తిరుగుతున్నా, నా ప్రొఫెషన్ వైపు నేను ఉన్నా. నేను ఈ అమ్మాయి ఒక 20-25 నిమిషాలు చెప్పింది కానీ వితౌట్ వెరిఫైయింగ్ మనం ఎలా కన్క్లూడ్ అవుతాం? కొంత అభిప్రాయం ఉన్నా భేదాభిప్రాయం మైండ్లో ఉంటుంది. డైరెక్ట్గా మా అమ్మాయి చెప్పకుండా ఓకే అమ్మా సఫిషియంట్ ఉన్నది కేసు, కానీ వితౌట్ లర్నింగ్ ద హోల్ సినారియో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దిస్. నేను మీడియా ముందుకు అది కూడా రావడం మానేశాను. కొంత నా ప్రైవేట్ స్పేస్ నా ప్రాక్టీస్లో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది, నేను ఇందులో ఉన్నాను. ఏమనుకుంది అంటే ఉదయం 8 గంటలకల్లా 8:10 కల్లా వాళ్ళ బ్రదర్ని తీసుకుని లావణ్య చౌదరి, కార్తీక్ చౌదరి ఇద్దరు కూడా డైరెక్ట్గా వచ్చేసారు. వచ్చినప్పుడు కెమెరాలో నేను చూసి నోటిఫికేషన్ వస్తుంది నాకు సెల్లో, మీరు వచ్చాడు బయట కెమెరాలో నోటిఫికేషన్, మా కొరను బాయ్ని పంపించి తలుపుతీ ఎవరు వచ్చారు కేరళ ఇంట్లో అనుకుంటే టీ కాఫీ ఇచ్చి నేను వస్తానని. నేను శివాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఈ కాంట్రవర్సీలో దూరాన లేదు అన్న, క్లయింట్ ఎక్కడ ఉన్నారు అదేంటి సార్ అలా అన్నారు. లేదమ్మ నాకు వీటిలో లేదు, ఎవరి కాళ్ళలో ఏదో గోళ్ళలో ఉన్నారు కాబట్టి ఇదేదో పబ్లిసిటీ కోసం చేసామంటారు. అంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరము ఆలోచన రెండూ లేవు తల్లి నాకు వద్దు. అంటే ఈ పిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటా కూర్చుంది. అప్పటికే మనం గతంలో కొన్ని ఫాల్స్ రేప్ కేసెస్, ఎవ్రీ ఫెయిల్డ్ రిలేషన్, లివింగ్ రిలేషన్ కెనాట్ బి పెయింటెడ్ యాజ్ అ రేప్ కేస్ ఆర్ ఎనీ అదర్ కేస్ కాబట్టి కొంత పార్షియల్గానే నేను థింక్ చేసి ఈ అమ్మాయి ఏదన్నా ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిల్ కోసం ట్రై చేస్తుంది అనేటువంటి ఒక ప్రిలిమినరీ ఒపీనియన్కి అరైవ్ అయిపోయాను. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఐప్యాడ్ ఓపెన్ చేసి, మొబైల్ ఓపెన్ చేసి కొన్ని కాల్ రికార్డింగ్స్, కొన్ని హాస్పిటల్ ఫొటోస్, ఈ అమ్మాయి ఫిజికల్గా ఇంజూర్ చేసిన ఫొటోస్, చాటింగ్ ఆఫ్ దిస్ ఫెలో చూపించిందో, ఇంకా ఐ డిసైడెడ్ టు స్టాండ్ అప్ ఫర్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. సో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అసలు ఏం రిపోర్ట్ ఇచ్చిందో చూస్తే ఎక్కడ రాజ్ తరుణ్ కంటే కూడా మాల్వి మల్హోత్రా మీదే పాప మీ అమ్మాయి ఫోకస్ ఉన్నది. సో అమ్మాయికి మానిఫెస్ట్ ఇంటెన్షన్ లేదు అని నిర్ధారించుకుని స్టేషన్ హౌస్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చేయమంటారు సార్, దీని మీద ప్రొసీడ్ అవ్వమంటారా, ఆ పిల్లకి 91 నోటీస్ కూడా ఇచ్చామంటే సార్ కైండ్లీ పర్మిట్ అస్ టు విత్డ్రా దిస్ నోటీస్, లెట్ మీ గో బ్యాక్, సెగ్రిగేట్ ఆల్ ది ఎవిడెన్సెస్, లెట్ మీ కమ్ బ్యాక్ అంటాం. ఈ లోపలే పాపం అత్యుత్సాహం కింద ఆ రాజ్ తరుణ్ అన్న అతను మీడియాలో అది మాట్లాడినటువంటి అన్ని కూడా వైరల్ అవడం, ఈ అమ్మాయిని పిలిచి వన్ బై వన్ హూ ఈస్ మస్తాన్ సాయి, వాట్ ఈస్ ది యాక్చువల్ కేస్ బిట్వీన్ యూ అండ్ హిమ్, మీ మీద ఉన్న డ్రగ్ ఎలిగేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ది ఎఫ్ఐఆర్స్, దాంట్లో వాళ్ళు పెట్టినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ అండ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి, చార్జ్ షీట్స్ ఏమైనా ఫైల్ అయితే స్టేజ్ ఏంటి, కేస్ డైరీ ఏంటి, ఎనీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్రొక్యూర్డ్, ఇవన్నీ మేము స్టడీ చేసుకోవడానికి 2 డేస్ పట్టి ఈ లోపల పిల్లలు పారిపోయిందనుకో అందరూ అప్స్కాండ్ అయిపోయిందనుకో అందరూ పోలీసులు రెస్పాండ్ కావట్లేదు.
అరే అసలు ఒక కేసుని ఏమి స్టడీ చేయకుండా మీ లాయర్ రావట్లేదు మీ లాయర్ రావట్లేదంటే ఏదో సరదాగా చనిపోయి వచ్చి మాడేసిందా కెమెరా ముందు. అంతే కదా, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రొక్యూర్ చేసి దాంట్లో కోర్టుకు అవసరమైనవి, కాగ్నిజిబుల్గా మనం కన్సిడర్ చేయడానికి ఉన్నటువంటివి, నాన్ కాగ్నిజిబుల్గా ఉన్నటువంటివి డిఫరెన్షియేట్ చేసుకుని పోలీస్ వారికి 172 పైచీలకు ఆధారాలు సబ్మిట్ చేయగా డ్యూ వెరిఫికేషన్ తీసుకుని ఆఫీసర్స్కి మాకు హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి సాధారణంగా పోలీస్ అండ్ లాయర్ రెగ్యులర్గా జరిగితే నర్సింగ్ పోలీస్ స్టేషన్కి మాకు ఏం రాసిపెట్టి ఉందో అన్ని ప్రముఖం చేసి అక్కడ రావడం మాకు తాగలదు, అయితే ఇన్ఫినిటం వల్ల లేకపోతే నేరుగా రావడం వల్ల వచ్చు. ఈ పిల్లలకి ఎవరు చెప్పారంట అంటే ఆయన నోడ్ వెదర్ ఎక్కడ సేది సార్ అని అంట అమ్మ నువ్వు లావణ్య చౌదరి గట్టి కళ్యాణ్ దిలీప్ సుంకర్ నీకు చేయడన్నారంట. మరి ఆ నోషన్ ఉన్నప్పుడు ఎలా వచ్చావన్నా, ఏమో సార్ నేను శివాలయం వెళ్ళి కూర్చున్నా అక్కడ ఉన్న అన్నారే ఫ్రెండ్స్ లేదు అతని దగ్గరికి వెళ్ళి అన్నారు నేను నమ్మకంతో వచ్చాను. మన మీద అలాగే ఆల్రెడీ నిన్న ఉంది కదా, సరే పిల్లలకి ఎలాగ నమ్మకం లేదు కదా చూద్దామన్నట్టు వెళ్ళడం, ఆధారాలన్నీ పక్కడ బందీగా ఉండడంతో 4 రోజులు మా వ్యయ ప్రయాసాల తర్వాత పోలీసు వారు 493, 420 and 506 ఐపీసీ కింద, రాజ్తరుణ్ A1 కింద, మాల్వి మల్హోత్ర A2 కింద, అలాగే మయాంక్ మల్హోత్ర A3 కింద కేసును నమోదు చేయడం జరిగింది. అమ్మా ఇప్పుడు చెప్పారు అంటే కళ్యాణ్ గారే చెప్పారు ఆయన మీద నమ్మకం లేదు కదా అని చెప్పేసి, అంటే అసలు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పడం కానీ, ఆయన జనరల్గా ఎవరన్నా మనకి ఫోన్ చేసి మనం ఒక ఎమోషనల్ బ్రేక్డౌన్లో లోలో ఉన్నాం, ఫోన్ చేసి అవతల మనిషి ఏంటి చెప్పు ఇలా మాట్లాడితే ఏంటంటే జనరల్గా వాడి మీద విరక్తి వచ్చేస్తే మనం వెళ్ళాం బేసిక్గా. ఆయన అంత మాట్లాడినా నీ కేసు నాకు వద్దమ్మా అని వెళ్ళినా అంటే ఆయన మీద ఏంటి ఆ నమ్మకం ఎలా కలిగింది, అసలు ఎవరు మిమ్మల్ని సజెస్ట్ చేసింది ఎవరు? అంటే నేను సార్ వీడియోస్ అప్పుడు చూసి ఫాలో అయ్యేదాన్ని, అండ్ దెన్ యుఎస్లో నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో, ఇంకా ఐ డోంట్ నో నేను ఇంకా ఆ రోజు ఇలా ఇలాగే సూసైడ్ చేసుకుందాం అనుకుని ఇలా స్టేటస్ పెడదాం అనుకున్నాను ఈలోపు. అంటే నాకేం హెల్ప్ లేదు, నేను ఒక్కదాన్ని అయ్యాను. మీరు నా పేరెంట్స్ని చూస్తుంటే వాళ్ళు కూడా ఇన్నోసెంట్ పీపులే ఉంటారు, అంత అంత అతనిలాగా అతనికి వచ్చే హెల్ప్ లాగానో లేకపోతే ఇదైతే నాకు లేదు. సో హెల్ప్ అడుగుదాము ఎవరినైనా అన్న దగ్గర నా ఫ్రెండ్ని అడిగాను ఇంకా. సో ఆయన ఒకసారి సార్ నాకు తెలుసు నేను మాట్లాడతాను ఒకసారి అన్న దగ్గర సార్కి చెప్పారు మాట్లాడారు. బట్ అంటే మీరు ఇప్పుడు సూసైడ్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే లైఫ్ అనేది ఎక్కడ కూడా ఎవ్రీ స్టెప్తో ఆగిపోయినట్టు కాదు, మన లాస్ట్ స్టెప్ ఇంకేం కనపడతలేదు అనుకున్నా కూడా అవసరమైతే భగవంతుడు వచ్చి దాన్ని దాటిస్తాడు అంతేగాని దట్ ఈజ్ నాట్ ద లాస్ట్. అంటే అలాంటి ఎప్పుడు ఫూలిష్ డెసిషన్స్ మీ అంటే ఉంది కాబట్టి చెప్తున్నాను, అలాంటి ఫూలిష్ డెసిషన్స్ మీరే కదా, ఎవరు తీసుకున్నా కూడా తప్పే అది యాక్చువల్గా. యా అయితే కళ్యాణ్ గారు మీరు ఇంతకుముందే చెప్పారు యాక్చువల్గా షణ్ముఖ్ జస్వంత్ కేసు మీరు వాదించారు, చందు సాయిద్ వాదించారు, ఇప్పుడు ఈ మీద కూడా వాదించడం చాలామంది ఏమంటున్నారంటే సెలబ్రిటీ లాయర్ సెలబ్రిటీ వకీల్ సాబ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కళ్యాణ్ గారు ఈ కేసు తీసుకున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదేం చెప్పాలండి, ఆవిడ పర్సెప్షన్ గారు ఉంటాం కానీ దిక్కుమాల చెప్తే కూర్చుండే అంటే ఇన్ఫినిటం అనే సంస్థకి నేను 4 సంవత్సరాలుగా ఎంపానల్డ్ అడ్వకేట్. ఆ సంస్థ ఉన్నటువంటి యాక్టర్స్ వర్ష డిసోజా కానీ దొరసాయి తేజారెడ్డి కానీ ఇన్ఫినిటంకు ఉన్నటువంటి అన్ని కేసులు ఎంపానల్డ్ అడ్వకేట్కి నేనికైతే ఎవరు చేస్తాడు? అంటే వాళ్ళు సెలబ్రిటీలు అయితే నాకేంటి, వాళ్ళు మామూలు మనుషులు అయితే నాకేంటి, ద వర్క్ ఈజ్ వర్క్ వాట్ ఎవర్ ఇస్ అసైన్ టు మీ వాట్ ఎవర్ టు ఐఎమ్ డిగ్నిఫైడ్లీ ఐడెంటిఫైడ్ బై సమ్ కంపెనీ అండ్ ఆస్క్ టు ఎక్స్టెండ్ మై లీగల్ హెల్ప్ ఐఎమ్ సపోజ్ టు డూ ఇట్. ఎస్ అంటే బట్ వాళ్ళు తప్పు ఇప్పుడు ఆ కంపెనీకి మీరు లీగల్ అడ్వైజర్ కింద ఉన్నప్పుడు తప్పు చేసినా కూడా మీరు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి వాదించద్దు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ లేదు, బార్ కౌన్సిల్ రూల్స్లో లేదు. ఆ అబ్బాయి చేసిన తప్పుని మ్యాగ్నిఫై చేసి చూపెడతారు అనుకోండి అంత సీన్ లేదమ్మా ఇంత అని చెప్తాం. అసలు ఆ అబ్బాయి దగ్గర ఫైండ్ అవుట్ చేసిన ఏమి లేవు అనుకోండి, ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ ని క్రిమినలైజ్ చేసే ప్రాసెస్ ఉందనుకోండి ఇదిగో ఆధారాలని చెప్తాం. కళ్యాణ్ దిలీప్ వాదించేసినంత మాత్రం ఒక్క రోజులో ఆ అబ్బాయికి బెయిల్ వచ్చేది కదండి, అందులో ఆధారాలు బాగుంటేనే వచ్చి ఉంటాయి. అది షణ్ముఖ్ జస్వంత్కైనా వాళ్ళ అన్నయ్య కేసులో 9 డేస్ 10 డేస్లో మేము బెయిల్ తీసుకురాగలిగిన, లేకపోతే చందు సాయి విషయంలో తీసుకురాగలిగిన, లేదా ఇంకో సెలబ్రిటీ విషయంలో గ్యాగ్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన, డైవర్స్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన, కంటెంట్ ఉంటే ధర్మం ఉంటే నేను చెప్పేటువంటిది డాక్టర్ ఆఫ్ స్టేట్ కేసెస్ కింద సుప్రీంకోర్టు మా ఎఫెక్స్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ దానికి మ్యాచ్ అవుతా ఉంటే నేనేంటి సార్ మీరు ఆర్గ్యుమెంట్ చెప్పినా పార్టీ పర్సన్ కింద వస్తాయి. దాంట్లో నా ప్రతిభా పాఠాలు ఏమున్నాయి? అవకాశాలు దొరికినాయి, ప్రయత్నం చేసాం, సఫలీకృతం అయ్యాం. సెలబ్రిటీ లాయర్ అంటే వల్ల ప్రత్యేకంగా ఏమన్నా 2 స్టార్స్ ఏమన్నా మాకు కోర్టులో పెడతారా? తెటర్ చేస్తే అది ఒక పెర్సెప్షన్. ఇప్పుడు మీడియాలో హైప్ అయింది కేసు అంటారు, ఈ పిల్ల వాళ్ళు ఉన్నాక అమ్మ నాన్నగారు ఇద్దరు వెనకాతలే ఉన్నారు, మరొకటి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో 5 పదులు 6 పదులు వయసు దాటి ఉన్నారు, అరే సెలబ్రిటీ కేసులు చేస్తాం అనుకుంటారు అని ఎవడో అనుకున్న అభిప్రాయాల కోసం ఈ పిల్ల తర్వాత అన్న అన్నోరాని పిలుస్తా అన్నయ్య అని పిల్లలు చేస్తాం మానే ఉంటారు. మానలంగా
అనుకున్నాడు అనుకుంటాడు, ఆడి పరిధిలో ఆడుకున్న అభిప్రాయాలకి మనం వ్యతిరేకం కాదు. ఈ హ్యావ్ ఆల్ రైట్స్ టు ప్రెజ్యూమ్, నువ్వు ఏమన్నా అనుకున్న పని నేను చేసుకుంటాను. మా లావణ్య, యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చేసరికి మిగతా అన్నీ ఎలా ఉన్నా కూడా మస్తాన్ సాయి అనేదే ఫస్ట్ వస్తున్న నేమ్ అనమాట. మస్తాన్ సాయి మీద మీరు గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ వేశారు. ఆ ఎఫ్ఐఆర్లో మీరు చేసింది ఏంటంటే, నన్ను ఇతను పెళ్లి చేసుకోవాలి అనేది మోసం చేశాడు, పెళ్లి చేసుకోవాలనేది దాంట్లో ఉందని రాజు తరఫున ఎఫ్ఐఆర్ అని చూపిస్తున్నాడు. యాక్చువల్గా మిగతాది అయితే మామూలుగా ఒక చాటింగ్ లేకపోతే ఇంకోటి అయితే అది జస్ట్ క్రియేట్ చేశారు అనుకోవచ్చు, బట్ మీరు ఆ ఎఫ్ఐఆర్ మీరు పెట్టారా నిజంగా? ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది? సో నేను పెళ్లి చేసుకోవాలి అని నేను పెట్టలేదండి. పెళ్ళికి పిలిచి ఇక్కడ మోసం జరిగింది. వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వెళ్ళడం జరిగింది గుంటూరుకి. సో పెళ్లి వచ్చిన నాకు ఇది జరిగింది అన్నది నా ఏం జరిగింది అదే అండి. అగైన్ అండి, కోర్టులో ఉంది. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్కి జరిగిన ఇది, నేను లీగల్గా ఫైట్ చేస్తున్న ఒక కేసుకి సంబంధం లేదు. దయచేసి నేను లీగల్గా ఒకటి ఫైట్ చేస్తున్నంటేనే అక్కడ అందులో రాజ్ తరుణ్ అభిప్రాయం తీసుకునే వెళ్తాను. గుట్టుచాటుగా చేసేది కూడా కాదు. నేను ఒక మనిషిని, నాకు రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ పరంగా నేను వెళ్ళి కేసు పెట్టాను. దానికి దీనికి రిలేటెడ్ కాదు. అది ఫైల్ అయిందా, ఫైల్ ఎప్పారు ఒక కాపీ పంపించింది నేనే అది అతనికి. ఈ రోజు నాది దాన్ని రివర్స్ గా క్రియేట్ చేయడానికి ఇది వాడితే అది అతని ఎఫ్ఐఆర్ కాపీలు ఏమనేది ఉంటుంది కదా, అది ఏమండి, అది చార్జ్ షీట్ అవుతుంది, కోర్టుకి వెళ్తుంది. ఏదన్నా కంటెంట్స్ దాంట్లో నమోదైనటువంటి విషయాలు మీద అబ్జెక్షన్ తెలియజేస్తేనే సీనియర్ సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అతను అరెస్ట్ అవ్వకుండా ఫేవర్ గా ఉన్నా అతనికి. అతనికి ఏమండి ఇందులో ఇంత నిజం? అక్కడ మా గుంటూరు లాయర్ గారు లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనుషులు రాయించిన దాంట్లో ఇంత ఇది అనవసరం, దీని వరకు కంటెంట్స్ ఉండి దీని వరకు అతని జవాబుదారీ అయితే సరిపోద్ది అంటేనే అతనికి 10 ఇయర్స్ అండ్ అబౌ ఇంప్రెస్ట్మెంట్ ఉన్న వాటిల్లో కూడా సీరియస్ యాక్షన్స్ కాకుండా స్టేషన్ బెయిల్ మీద వాటి మీద తను ఎక్స్టెండ్ అవడం, తర్వాత యాంటిసిపేటరీ మూవ్ చేసుకోవడం, ఇలా రకరకాల ప్రయత్నాలు ఏవో అతను చేసుకున్నాడు. మస్తాన్ సాయి సైతం మీడియా ముందుకు వచ్చి చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమన్నా అసలు ఈ అమ్మాయిని కలిసింది ఒకే ఒక్కసారి, అది రాజ్ తరుణ్ సమక్షంలో, తర్వాత నేను హైదరాబాద్ రెసిడెంట్ కాదు, హైదరాబాద్ లో లేను, ఎక్కడికైనా వస్తే నా ఫ్రెండ్స్ నా వాళ్ళని కలిసాను, సంబంధం లేకుండా నా పేరు ఎందుకు తీసుకొస్తానని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. తరుణ్ కి ఈ అమ్మాయి పదే పదే మాల్వి మల్హోత్రా విషయంలో అడ్డుపడుతుంది కాబట్టి తనకి ఏదో ఒక అక్రమ సంబంధం అంటగడితే తన సస్టైనబిలిటీ ఇండక్షన్ సొసైటీలో పేరు కోసం పోకలాడతారు కదా, సో ఈజీగా ఉందని సార్ ఇంటికాడ కలిసేయడం. అదే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో క్లిప్ మా దగ్గర ఉంది, ఇంటికాడ నువ్వు ఓటీపీ లేకుండా లోపల మనిషి అన్నవాడు రాలేదు కదా అని అమ్మాయి ప్రశ్నించింది. అవును నాకు తెలుసు తన మిగతా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడని తెలుసు, అయినప్పుడు కూడా నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇల్లు కింద ఫ్లోరే కాదు కదా, 3 ఫ్లోర్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. సో ఏ విధమైన ఆధారాలు లేకుండా తన ఇంటి నిండా కెమెరాలు పెట్టుకుంటాడు, తన మొబైల్లో యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే కుక్కలు నాకు చూసుకోవడం ఇష్టం అంటాడు. 15 కుక్కల్ని పిల్లల తల మీద పెట్టి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఈ అమ్మాయి అట్లకి అన్నం పెడుతుంది. సో రాజ్ తరుణ్ అన్న వ్యక్తి కెమెరాల దగ్గర ఏదైనా ఆధారాలు ఉంది. ఈ అమ్మాయి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు, ఇంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు చూశానని. నువ్వు బాధ్యతయుతమైన వ్యక్తివి, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి 10 సంవత్సరాలు అయింది, నీ యొక్క సారథ్యంలో నా పిల్ల నడుస్తుంది, నీకున్న దురలవాట్లు ఏమన్నా పిల్లకి అంటించావా, లేదా నీకు ఇండస్ట్రీ సర్కిల్స్ ఉన్నాయన్నా పిల్లకి తెలియజేసావా, లేదా పిల్ల నిజంగా తీసుకుంటున్నా ఏ రీహాబిలిటేషన్ సెంటర్కో తీసుకెళ్తాం నీ బాధ్యత కాదనుకున్నావా, కనీసం సినిమాల ఆదర్శాలు చెప్పే నువ్వు పోనది వీడియో తీసి పోలీసులకు చూపించలేకపోయావా, మాట్లాడుతున్నావు. అయితే దీనికి జనాలు అంటుంది ఏంటంటే, అంటే రాజ్ తరుణ్ కి ఆల్రెడీ డ్రగ్స్ హ్యాబిట్ ఉందా అని అడుగుతున్నారు. మరి అయితే మీ ఇంట్లో అసలు డ్రగ్స్ కన్సంప్షన్ అనేది జరగలేదు? లేదండి, పార్టీ అంటే మేబీ మహా అయితే ఆల్కహాల్ అది, అది ఇంకా అందరూ జనరల్ గా తీసుకునేది తీసుకుంటాం, పాటలు పెట్టుకుంటాము, పార్టీ అండ్ చేసుకుంటాము, అది సరదాగా సోషలైజ్ అయ్యి అవ్వడం వరకు నేను అది డినై చేయను. మరి ఈ రోజున ఎందుకు చెప్తున్నాడు అంటే ఇంకా నేను మనోడ ఏంటంటే వాళ్ళందరూ కూడా లావణ్య ఫ్రెండ్సే, నేను అసలు ఇంట్రోవర్ట్ ని, నేను ఎవరితో కలవడం గానీ ఒక 10 మందితో మాట్లాడడం గానీ నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇలా ఫ్రెండ్స్ పేర్లోకి ఇద్దరు, ఇదిగో ఇద్దరు కూడా పిల్లలతో పాటు కుక్కేం తీసుకున్నారు, ఎవరైనా తీసుకున్నా గంజే తీసుకున్నా చెప్పాలి. పోనీ కెళ్ళకి కేసు విషయంలో ఇగో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఈ అమ్మాయి బ్లడ్స్ లో డ్రగ్స్ వచ్చినాయని చూపెడతారని చెప్పాలి. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఈ పిల్ల పేరు మీద అంత హీనియస్ ఎలిగేషన్స్ ఎలా చేసి, అది ఊహ చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మేము చేసాం అనుకోండి, మీ స్విగ్గీ జొమాటో ఆర్డర్లు మాల్వే మల్హోత్రా ఇంటికాడికి ముంబైలో పెట్టి మేము చూపెడతాం, మీ ఇద్దరు దిగిన ఫోటోలు చూపెడతాం, ఈ పిల్లకి ఆ పిల్ల ఫోన్ చేసి నెట్ నుంచి ఇచ్చిన ఆడియో క్లిప్స్ చూపెడతాం, మయాంక్ మల్హోత్రా అయితే డైరెక్ట్ గా
లావణ్య చౌదరి వాళ్ళ అమ్మగారిని పచ్చి బూతులు తిట్టినటువంటి రిపోర్టులు చూపెడతాం, ఇవన్నీ పోలీసులకి చూపించో మీకు చూపెడతాం, మరి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పాలి. కేసులు డైవర్ట్ చేయడానికి అక్రమ సంబంధం ఒకటి అంటగట్టి రెండు దొంగ కేసులను చూపెడితే తను వదిలించుకోవడానికి ఏవో కారణాలు అనుకుంటాం. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకున్నా, తల్లిదండ్రుల దగ్గర నుంచి బాధ్యత తీసుకున్న నువ్వు, తన సంరక్షకుడుగా ఉండాల్సిన నువ్వు, రంకులు చేసి డ్రగ్స్ తీసుకుని దాకా అంత బ్రాడర్ మైండ్తో పాపం ఎలా చేయదులేవు, ఎలా షూటింగ్లో అడావిడి కొండకి పిల్లలు తప్పు చేసిందా? మరి ఎప్పుడు సెల్లో కెమెరాలు చూసుకుని పలానా పప్పి టీవీ స్టాండ్కి వెళ్ళింది, పలానా పప్పి మేడెక్కుతుంది అని ఫోన్లు చేసి వాయిస్ నోట్లు పెట్టావుగా. పప్పీలు సంరక్షణ చూసుకునే నీకు పిల్లల సంరక్షణ చూసుకోవడం రాలేదా? డ్రగ్స్ తీసుకున్న పోలేదు, న్యూ ఎక్స్పీరియన్స్ చేస్తుందని వదిలేసావా? నువ్వు కోర్టు ఆర్డర్ తీసుకుని ఎంఐ బ్లడ్ టెస్ట్ అద్దరికి తీసుకెళ్ళావు? వినేది కాదు అంటున్నాడు యాక్చువల్గా అతను. సరే నేను అదే అంటున్నాను, భర్తగా భార్య వినేది కాదు అని అంత వదిలేసేటువంటి వ్యక్తివి, నాకు విడాకుల మీద సంతకం నువ్వు పెడితే ఇల్లు ఇచ్చేస్తానని చాటింగ్లు ఎందుకు చేసావు? ఓ పక్కన మీడియా ముందుకు వచ్చి నా పెళ్ళం కాదు అంటావు, నీకు సంబంధించిన స్విగ్గీ ఆర్డర్లో మలవి మలవత్ అడ్రస్లో బయటకు వచ్చేస్తాయని తెలిసి జీమెయిల్ హ్యాక్ అయిపోయింది అంటావు. నీకు తప్ప ఎవరికి కూడా అమ్మాయి అమెరికా వెళ్ళి తిరుగుటప్పాలో కుక్క గురించి వెనక్కొస్తుంది అనేటువంటి విషయం తెలియదు కదా? నువ్వే కదా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రైన్ లో ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నావు. దిగి దగ్గరే పోలీసు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని ఎలా ఈడ్చుకెళ్ళారు, ఈ వీడియోకి సమాధానం ఎవరు అంటే ఎందుకు చెప్పు, అంటే ఎందుకు చెప్పు అని అడుగుతున్నాను సార్. దానికి ఏదో ఏం చెప్పాలి కదండి. అదే అయితే ఇక్కడ వచ్చిన ఒకటేంటంటే, ఈ అమ్మాయి రాజ్ తరుణ్ వైఫ్ అని ప్రూవ్ చేయడానికి లీగల్ గా ఏమైనా ఉన్నాయి సార్? లీగల్గా అంటే సార్ అందాకలే కూడా ఉన్నాయి. లీగల్గా అంటే పదిహేను క్రితం పెళ్లి చేసిన వాళ్ళకి ఏం తెలితే నల్లకోసలు వేసి ఎందుకు తీసుకెళ్ళాడు సార్ చెప్పాలా? ఇంట్లో కూర్చొని నల్లకోసలు దండలో మార్పించి ఎందుకు చేస్తారో ఇంట్లో చెప్పాలా? పూజలు పునస్కారాలు కానీ చుట్టుపక్కల దాకా ఎందుకు తిప్పాడో చెప్పాలా? ఎప్పుడు కూడా వాళ్ళ మెళ్ళో వాళ్ళ అమ్మగారి మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రాలు కూడా తీసి పిల్లల మెళ్ళలో ఎందుకు చేసేవారు చెప్పాలా? అత్తగారు ఇలా కోడలు వేసుకుని అంగ వియ్యపురంలో వెళ్ళి అమ్మగారిని వేసుకుని ఎయిర్పోర్ట్లకు ఎందుకు దింపారో చెప్పాలా? ఇంకా ఇలా నాన్నగారు మాంగారు అల్లుళ్ళు అందరూ కూర్చుని ఇలా మందు పార్టీలు ఎందుకు చేసుకున్నారు, పిల్లలతో ఎందుకు కొట్టించుకున్నారో చెప్పాలా? మంచు మనోజ్ గారి కానించి ఇక వరుణ్ సందేశ్ గారి కానించి నిఖిల్ గారి కానించి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో, ఈ అమ్మాయితో ఎందుకు వంటలు వండించుకున్నారో చెప్పాలా? ఇలాగా పూజలు పునస్కారాలు ప్రమాణ స్వీకారాలు ఎందుకు చేశాడో మరి చెప్పాలా? ఇలాంటి విషయాలు అన్నింటినీ కూడా చాలా విషయాలు ఇంకా ప్రజల ముందుకి మేము ఇప్పటికీ పిల్లలు మా ఆయన గురించి చెప్పద్దు చెప్పద్దు అంటే మాట్లాడట్లేదు కాబట్టి కానివ్వండి, చెప్పే రోజు వచ్చినప్పుడు మీడియా ముందు అంతవరకు అతని రాజస్థానం తెచ్చుకుంటే అన్ని విషయాలు ఆధారపడతాయి కదమ్మా. మరి ఇంతమందికి తెలిసినప్పుడు పెళ్ళయిందని ఒక మనోజ్కి ఒక ఇంతమంది సెలబ్రిటీస్ పేరు పొడిగింది చెప్పారు, ఇంతమందికి తెలిసినప్పుడు మీరు ఎందుకు అతని మాటలు నమ్మి ఒక 3 సంవత్సరాలు మీరు నిన్నే అన్నారు 3 సంవత్సరాలు నా మెళ్ళలో మంగళసూత్రం ఉంది నా కాళ్ళకి మెట్లు ఉన్నాయని, 3 సంవత్సరాల తర్వాత తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాటిని? ఏమండి ఇప్పుడు తీసేయడం అంటే అగౌరవంతో తీసేయడమో లేకపోతే ఏదని కాదు, క్యారీ చేయడానికి లేకపోతే బయటకు వెళ్ళడానికో లేకపోతే ట్రావెలింగ్లోనో అలా తీసేయడమే అండ్ వేసుకొని బేసిక్గా నేను ఎక్కువ పెట్టుకోనండి. నాకు ఏమైనా ఎక్కువ ఇష్టం అంటే రింగ్స్ ఒక్కటే ఇష్టం, ఒంటిపైన గోల్డ్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు, లేకపోతే బంగారం చేయించుకోవడం అలానే చేయించుకుంటాను కదా. మీరు అడగండి అదే రాజధరిని ఏమైనా అమ్మకి హారం చేయించుకుందా అడ్డానం చేయించుకుందా అని, నేను ఎప్పుడు నాకేం కూడా చేయించుకోలేదు. బట్ కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తెలుగు అంటే హిందూ సంస్కృతులు ఇవన్నీ వరకు ఆ పిల్ల క్యారీ చేసేది, కానీ మంగళసూత్రం వరకు ఇప్పుడున్న చాలా కల్చర్స్లో వాళ్ళు ఏంటి అంటే మనం ఏం సమాధానం చెప్తుంది. ఇప్పుడు మెక్కల వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 80-85 ఫోటోగ్రాఫ్స్ విషయంలో మెళ్ళలో నల్లపోసలు వేసుకున్నట్టుగాను ఇద్దరు కలిసి భార్యా భర్తలు ఉన్నట్టుగానే ఉన్నాయి. తర్వాత మరి వాళ్ళు పాపం సినిమా కల్చర్ అనుకున్నారు, పోస్ట్ కల్చర్ అనుకున్నారు, ఇద్దరు మళ్ళీ మరి బహిరంగంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఆ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెర్షన్ ఏంటంటే మాత్రం వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, మంచి ముహూర్తం చూసి టైం చూసి పబ్లిక్ గానే చేసుకుని మనం వెడ్డింగ్ గ్యాదరింగ్ లాంటిది పెట్టుకుందాం అని చెప్పి. అది మీరు చెప్పండి. ఫస్ట్ జరిగిన దాంట్లో పేరెంట్స్ ఎవరు లేరు కదండి, అది మా నాకు అతనికి మాత్రమే జగన్ ఒక ప్రామిస్ కన్సిడరేషన్లో తీసుకున్నా సరే ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకుందాము అని కట్టాడు. సో 2014 నుంచి 5 ఇయర్స్ తర్వాతకి 19 అనుకోవచ్చు, మరి 2020 లాక్డౌన్ పడింది, లాక్డౌన్ పడ్డాము, ఆ 2 ఇయర్స్ గ్యాప్ రావడము, ఈ 2 ఇయర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఒకవేళ లాక్డౌన్ పడకపోయిన ఉంటే నాకు తెలిసి మేము చేసుకునే వాళ్ళని వీళ్ళు వెళ్ళినటువంటి ట్రిప్లు టూర్లు ప్రతి దాంట్లో పిల్లల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది, నల్లపూసలు ఉంటాయి. లీగల్ గా ఒక ఆధారం లేనప్పుడు మీకు పెళ్ళయిందని చెప్పి వీళ్ళు కన్సిడర్ చేస్తారా సార్? పోలీసులు కన్సిడర్ చేస్తారా? అంటే నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పోలీసుల ముందు పెడతాం. ఇవి అంటే మీకున్న అనుభవంతో నేను నాకు క్వశ్చన్ ఇంకా కన్సిడర్ అంటే ఒక ప్రైమ ఫేసెస్ ఎవిడెంట్
ఇఫ్ దే డజన్ కన్సిడర్ దట్ షీ ఈస్ నాట్ డిసీవ్డ్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, దెన్ ఆబ్వియస్లీ దో సెక్షన్స్ కెనాట్ బి ఇంపోజ్డ్. ఒకటి పెళ్లి అని మోసం చేయాలా, లేదా డమ్మి పెళ్లి చేసుకుని అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలా, లేదా సహజీవనం చేసుకుని కడుపులు చేసి తీయించేసిన దానికో, అక్రమ సంబంధాలు అంతకట్టి అమ్మాయిని ఒడ్డు మీద లాగిందనుకో, దానికైనా కాగ్నిజెన్స్ తీసుకోవాలా? అసలు మన గ్రే ఏరియా ఆఫ్ లాలో లివింగ్ అనేటువంటి దానికి సంబంధించి డిఫైన్డ్ లా అనేటువంటిది లేట్ డౌన్ చేసలేదు అనేటువంటిది తప్పు. బిఎన్ఎస్ రూపంలో ఉన్నటువంటి చట్టాల్లో ఇలాంటి నిర్వచించలేని సంబంధాలు మనం అచ్చ తెలుగు భాషలో మాడుకుంటే వాటిని కూడా పెళ్ళో ఉద్యోగం అనో ఇంకోటి ఏదోనో లూర్ చేసి తీసుకున్న 10 సంవత్సరాల కఠిన కార్యాల శిక్షే కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో కూడా ఉన్నది. ద న్యూ లాస్ అండ్ దేర్ స్పిరిట్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ దో ద క్రైమ్ హ్యావ్ బిన్ కమిటెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ చట్టంలో అసలు ఇతను పిల్లనే దాంతో సంబంధం లేకుండా జరిగిన మిగతా ఉదంతాలన్నింటి మీద కూడా చాలా సెక్షన్ ఉంది. ఈ పిల్లకి జరిగిన అన్యాయం మీద ఈ మూడు ముళ్ళు అనే తంతు, దాని నిర్వచనం, దానికి సంబంధించిన ప్రూఫ్సే కాకుండా చుట్టూ జరిగిన చాలా వాటి మీద అంబియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఆర్ ప్రొవైడెడ్. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, అసలు పెళ్ళే కాలేదు అంటే ఒక లీగల్ ప్రూఫే లేనప్పుడు విడాకులు ఇస్తేనే విల్లా ఇస్తాను, అసలు పెళ్లి కానప్పుడు విడాకులు అనేది ఎలా పోయింది అంటే లీగల్ గా పెళ్లి అనేది లేనప్పుడు చాటింగ్ అయితే కోర్టు సబ్మిట్ చేసింది, మీడియా కూడా ఇస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుందల్లా రాజ్ తరుణ్, అతను పాప అతనికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసే అంత అవసరం మాకు లేదు. మా ఉద్దేశం వల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పోను చేసుకోలేదని ప్రచారం చేసినా కడుపైన నీ అకౌంటా కాదా, సరే టు సేది సమయాలు అన్నా నీ అనుకోద్దు, నీ అకౌంటా కాదా, నీ సంబంధం ఉందా, డబ్బులు కట్టిన నీ అకౌంటా, నువ్వు కట్టిన క్యాషా, అది కూడా నీ సంబంధం లేదా, మెడలో నల్ల పోసలు కూడా ఈ పిల్లకి ఈ పిల్ల కట్టేసుకుందా, నువ్వు వేసావా, తల్లిదండ్రుల దగ్గర నువ్వే లాక్కొచ్చావా, అల్లా ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఈ పిల్ల పారిపోయి నీతో వచ్చిందా, జస్ట్ క్యాజువల్ గా నన్ను బాగా చూసుకునేది అంటావా, లేదా కడుపులో తీసుకోవడా, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా నీ బిగినింగ్ స్టేజ్ లో రోడ్డు మీద పాపర్లో ఉన్నప్పుడు పెట్టిందా పెట్టలేదా. ఇప్పుడు కూడా ఈ పిల్ల చేస్తున్న పోరాటం చాలా మంది డబ్బుల కోసం, అతనేమి అంబానీ గారు అల్లుడు కాదండి, అదానీ గారికి సంబంధించి చుట్టం కాదండి, అతను మినిమం ఒక మామూలు హీరో, తన దగ్గర బీభత్సమైన ఆస్తులు ఉండి ఆ ఆస్తులకి అమ్మాయి ఎరగాల్సిన అవసరం లేదండి. ఆ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇద్దరు కలల సౌదం కింద 2017లో అక్కడ ఉన్న కార్పస్ పండ్ రిజిస్టర్లు కానీ అన్నింటిలో సంతకాలు పెట్టే తీసుకున్నారు. ఆ ఇల్లు ఇచ్చేస్తారనేటువంటి లూరింగ్ ఈ కేసు పెట్టడానికి ముందే ఉన్నా ఇవాళ దీనికోసం పోరాడుతున్నట్టు. అంతో సెలబ్రిటీ హీరో ఆ సినిమా ఆ కరోడ్ సినిమాలు ఆపేస్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తారని చేస్తానట్ట, మన అతని దగ్గర ఉన్న 100,000 కోట్ల రూపాయలు అమ్మాయిని 50% అడుగుతానట్ట, నా భర్త నాతో కాపురం చేయకపోతే అట్ ఏజ్ ఆఫ్ 33 నేను ఎక్కడికి వెళ్ళను, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాము అంటే 2 అద్భుతమైన నిందలు నా మీద ఇచ్చాడు, ఒకటి నేను డ్రగ్ పెడలర్ అంటాడు కేసుల్లో, ఇతనేమో డైరెక్ట్ గా వచ్చి అబ్యూజర్ నువ్వు వాడుతున్నావు అంటాడు, మూడు ఇంకొకటి ఎవరితో అక్రమ సంబంధం ఉందంటాడు. పాపం మరి ఇంత 3 అద్భుతమైన నిందలు 11 సంవత్సరాల జీవితాన్ని చూరగొన్న తర్వాత ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలన్నది కింద కమెంట్లు పెడుతున్నారు, కొంత సమాధానం చెప్తే సంతోషంగా. ఈ క్వశ్చన్స్ అనేవి నాకు అర్థమవుతుంది యాక్చువల్ గా, మీరు నన్నే కాదు మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ అడుగుతారు. ఈ పిల్లకాయలు సలహా ఇస్తారండి, సింతాల్ సూపర్ స్నానం చేసి ఏమి జరగట్టు ఇంటికి వెళ్ళిపోమని చెప్తారా, ఏమని చెప్తారండి, చూద్దాం ఏమంటారు వాళ్ళు. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆర్ గివింగ్? ఒక 10 మంది మీడియా ప్రముఖులు వస్తారు, పెద్దలు చాలా క్యాజువల్ గా మాట్లాడతారు, పాపం పేర్లు అనవసరం, ఛానల్ పేర్లు, ఇదంతా అనవసరమైన విషయం అండి. అవును, దేశకాల వైపరీత్యాల గురించి చర్చంత మనకు అవసరం లేదు, అంత పాలిటిక్స్ గురించి మన ఛానల్ నడిపితే చాలా పెద్ద అవసరమైన విషయం, మిగతా ఇంకా అసలు ఏమీ విషయాలు కాదు. అది ఎస్ఆర్ఎన్ ఆడపిల్ల గొంతున్నోడు, లేకపోతే నా బొట్టుడు మీ బొట్టుడు రాడు, ఏంటి పిల్ల పరిస్థితి, పెడతారు అప్పుడు ఆత్మహత్య చేసేసుకుంటే డ్రగ్స్ విషయంలో దొరికేసినందుకు కానీ ఆత్మహత్య చేసుకున్నది అని ఇతను ఒక ముసలి కన్నీరు కారితే ద స్టోరీస్ వాళ్ళ. అంటే ఒక సెలబ్రిటీ అంత ముందాకా ఎవరిని తొక్కుకుంటా ఎవరిని వాడుకుంటా ఎదిగినా, ఎదిగిన తర్వాత ఇంకో సెలబ్రిటీని క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద రకరకాల ఈక్వేషన్ మీద చూస్ చేసుకుంటే తమ లావణ్య చౌదరి లాంటి పిల్లలు అన్యాయం అయిపో అన్యాక్రాంతం అయిపోయినా కూడా దిస్ ఈజ్ నాట్ అవర్ సెంటర్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే ఇది ఏ హీరో ట్వీట్ చేయాల, ఏ రాజకీయ నాయకుడు దీని గురించి మాట్లాడాలా, ఎవడో చెట్టు కింద లీడర్ మాట్లాడుతున్నాడు, దానికి పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? ఇదేమో రాజకీయాలు కాదు,
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట కాదు, అవి మనకు ఫ్యాసినేషన్గా ఉంటే ఇన్స్టెంట్ కిక్ ఎత్తాయి. అదే అంటే అందరిని మనం దాని మీద కట్టేస్తాం. ఇప్పుడు నేను వచ్చానంటే దానికి ఏ ఇష్యూని జనరలైజ్ చేయకూడదు. రైట్ పాయింట్. ఫేక్ 376 మీద నేనే పోరాడా. ఫేక్ 376 ఉంటే వాటి గురించి ఎస్టాబ్లిష్ చేసా, అతి తక్కువ కాలంలో బెయిల్ తీసుకొచ్చాం, కోర్టులో డిశ్చార్జ్ ఫైల్ చేసాం. దట్ ఈస్ దట్ కేస్. ఈ కేసు ఆ కేసును కూడా పెట్టలేం. ఆడపిల్లలందరూ ఒకేలా ఉన్నారని చెప్పలేం, మగ పిల్లలందరూ ఒకేలా ఉన్నారని చెప్పలేం. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ గా దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ పరిశోధించే టైం మాకు లేదు సార్. మా దైనందిన జీవితంలో మా పోరాటాలు మాకు అంతవరకు ఉండాలి. అయితే అమ్మ, మీకు ఈ అబార్షన్ అనేది లేటెస్ట్ గా చెప్పిన మీరు వార్త, అది ఎప్పుడు జరిగింది అసలు? 2016-17 అతను చెప్తుంది ఏంటంటే 2017 తర్వాత నేను అసలు ఆమెతో నాకు ఎలాంటి శారీరక ప్లాన్ గా తెలిసి రిపోర్ట్ గురించి తనకు తెలిసి రిపోర్ట్స్ ఉన్నాయని కదా, మరింత ప్లాన్ గా తనకి ఇది లేకపోతే రిపోర్ట్ తర్వాత రిపోర్ట్ లేదు అని కాబట్టి 2017 అని చెప్పాడు అని అనుకోవచ్చు. మనోడు అలవాటు కట్టి బొప్పాసుకాయ మొక్కలు తినేయమని చెప్పినటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయి వాటి ద్వారా పోనీ ఇంకేమన్నా జరిగినాయో ఇవన్నీ కోర్టులో డిస్కషన్స్ లో పెడదాం సార్. ఈ అమ్మాయికి సంబంధించి ఫాలోపియన్ ట్యూబ్యూల్ కూడా కొన్ని చెప్పుకోకూడదు. రప్చర్ అయితే ఆ రప్చర్ అండ్ ఆపరేషన్ సిడి ఫైల్ దానికి సంబంధించినవి కూడా కోర్టు వారికి ఇస్తున్నాం. ఈ పిల్లకి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే మా పాయింట్ ఎవరికి అర్థం కావట్లేదు సార్. నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లల్ని నువ్వు తీసుకొచ్చిన వాడు వస్తా, గుళ్ళో తాలి కట్టావు, బళ్ళో తాలి కట్టావు, ఈ పిల్లల్ని నమ్మించావు. నేను నీ వాడిని అని నువ్వు నీ అమ్మ బాబు ఇంట్లో వాళ్ళు నీ చుట్టుపక్కల అందరూ గ్యారంటీ ఇచ్చారు. నీతో కాపురం చేసి నువ్వు తెచ్చిన కుక్కలకి ముడ్డి మూతి అన్ని కడిగి సఫారీలు చేసింది, నీతో కడుపు చేయించుకుంది, రకరకాల బాధలు పడ్డది. ఈరోజు ఆ అమ్మాయిని ఏం చేయమంటున్నావో మాకు చెప్పు. పోనో సంవత్సరం క్రితం కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నాకు పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని గట్టరాల మీద చాలా ఇంట్రెస్ట్ అని చెప్పినట్టుగానే జస్ట్ అలా ఫిజికల్గా ఈ అమ్మాయిని వాడుకుందాం అనుకున్నావా? లివిన్ మీద సరైన చట్టాలు లేవు కాబట్టి ఆ లివిన్ రిలేషన్షిప్ అని చెప్పి ఎగ్జిట్ అవుదాం అనుకున్నావా? అదొక్కటే చెప్తే భాగవతి కాబట్టి నువ్వు నీ ప్రస్తుతం ఉన్నటువంటి స్నేహితురాలు కలిసి అమ్మాయిని డ్రగ్స్ కేసులో ఇరికించి పెచ్చదని ముద్రేసి వదిలేద్దాం అనుకున్నారా? ఆ విషయాలైనా చెప్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఏ క్లారిటీ ఇస్తున్నారో అర్థం అట్లా. ఈ పిల్ల ఒకడేమో డబ్బుల కోసం పోరాడుతున్నా అన్నాడు, ఒకడేమో నెక్స్ట్ అర్థగిరి ఉంది నెక్స్ట్ ఆర్షన్ చేయడానికంటే సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు ఒక హీరోని పెట్టుకుని ఆడు అన్నారండి, ఈ అమ్మాయిని అనరాని మాటలని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి ఇతనే నేరుగా ఆడియో క్లిప్లు పంపించాడని మా దగ్గర మేము పంపిన లీగల్ నోటీసులు కానీ రిప్లై ఇచ్చినటువంటి అవి ఆధారాలు ఉంటే ఏదైతే పోలీస్ స్టేషన్లో చూపించాం మా దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఇది ప్రధానమైన చర్చకి రాకుండా అతని మీద ఒత్తిడి కలగకుండా ఈ పిల్లకి న్యాయం ఎలా జరుగుద్ది? కోర్టులో పోరాటం కొంతకాలం వద్ది, ఈ న్యూస్ తర్వాత ఇంకో ప్రధానమైన న్యూస్ వస్తుంది, ప్రజల అటెన్షన్ అటు చర్చకి వెళ్తుంది, మరి రాష్ట్రం ఏ బిలో బిలో తీసుకు బయటకు వచ్చేస్తే అయిపోయినట్టేనా, సమస్య పోయినట్టేనా? ఇప్పుడు మీరు 2 సార్లు అభాషణ అంటున్నారు, పెళ్ళయింది, ప్రాపర్గా మీరు అతనితో ఒక సంసారం చేసి మీకు మీరు ఏదైతే మీ కడుపు పండిందో అలాంటప్పుడు జనరల్గా ఎవరైనా కూడా ఏమంటారంటే మన ఒకసారి మిస్క్యారేజ్ అయింది కదా, వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు టూ మెనీ డీటెయిల్స్, ఇట్ గివ్స్ ఓన్లీ అటెన్షన్ ఆఫ్ అవర్ అపోనెంట్ టు గెట్ ప్రిపేర్. ఎస్ ఎస్ ఎస్. మేము అన్ని కూడా తేటతెల్లంగా మీడియా ముందు పెట్టి వీ డోంట్ వాంట్ టు కండక్ట్ మీడియా ట్రయల్. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హావ్ టు బి డిస్క్లోజ్డ్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్. వీ విల్ కన్ఫైన్ టు కడుపు వచ్చింది, అది ఎలా పోయింది అనేటువంటిది మేము ఒక అప్లికేషన్ పెడతాం, ఆయన ఒక అప్లికేషన్ పెట్టినా ఉంది, అది ముందే చెప్పేస్తే దాని మీద అలర్ట్ అవుతాడు. ఆల్రెడీ హీ సఫిషియెంట్లీ అలర్ట్. అతను మన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి బిట్టు చూస్తే ఈ పెళ్లి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి వెరిఫై చేసుకుని ఆ ఆధారాల వరకు జీమెయిల్ ఉంది. సో మాల్వి నేను పెట్టినటువంటి ఫుడ్ ఆర్డర్ నోటిఫికేషన్ ఉన్నాయి, నేను ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి జీమెయిల్ హ్యాక్ చేసింది అన్నాడు కాబట్టి. అలాగే మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో 2017 తర్వాత ముట్టుకోలేదు అన్నాడు. తర్వాత ముట్టుకున్నారని నిరూపించాలంటే హోటల్ బెడ్రూమ్ లో కెమెరా అయినా ఉండాలి, లేదంటే ఈ అమ్మాయికి మెడికల్ గా తీసుకెళ్లినటువంటి రిపోర్ట్స్ అయినా ఉండాలి. సో అతనికి ఏమి చెప్పలేతుందో మనకు తెలియదు కానీ ఆ రిపోర్ట్స్ అందుబాటులో లేవు కట్టి 2017 తర్వాత అన్నాడు. సో అతను వెల్ ప్లాన్ ఉన్నాడండి, క్రిమినలైజ్ చేసి ఇష్యూని వదిలించుకోవాలని ప్రయత్నం చేశాడండి. కొత్త అమ్మాయికి కూడా పాపం ఆ అమ్మాయి కూడా ఎక్కడ అమ్మాయిని చూస్తుంటే తరకుడు ఏం చెప్పుంటాడు, నన్ను అన్ని రకాలుగా వేదంటుంది వాడుకుంటుంది కాబట్టి
నేను ఆ బాధను భరించలేక నీ దగ్గర చేత తీరుతున్నా అన్నాడు. మరి నిజంగా అమ్మాయి కూడా ఏమన్నా నమ్మిందో, లేకపోతే ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ స్థాయిలో వార్నింగ్లు ఎందుకు ఇస్తుంది, తమ్ముడితో అంత పచ్చిబూతులు ఎందుకు మాట్లాడిస్తుంది? ఫస్ట్ మీరే ఫోన్ చేశారా లేకపోతే ఆవిడే ఫోన్ చేసిందా మీకు? నేను మాల్వి గురించి నాకు తెలుస్తుందండి, అఫ్కోర్స్ మా డివైజెస్ కొంచెం లింక్ ఉన్నాయి కాబట్టి అబద్ధాలు చెప్తున్నాడు అని. అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నేనే చేశాను. నాకు అబద్ధం చెప్పింది ఏం లేదు, జస్ట్ ఒక యాక్టర్ జస్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడతాం, జస్ట్ బుక్స్ గురించి మాట్లాడతాం అంటది, లైక్ మీకు చెప్పినట్టే వాటి గురించి మాట్లాడితే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసే మనిషి అయితే కాదు. ఫస్ట్ అడగడమే జరిగింది అండ్ నేనేం థ్రెటన్ చేయలేదు, థ్రెటన్ చేసే అంత మనిషిని కూడా కాదు నేను. సో ముందు ఆవిడ థ్రెటన్ చేసిన తర్వాత మీరు దానికి అంటే ఎందుకు నీకేం పని ఆ మనిషిని నీ వైపు చుట్టూ తిప్పించుకోవడానికి? ఎందుకంటే వెళ్తున్నాడు కదండి, ఇప్పుడు అతని పని అతను చూసుకుంటూ అతను పని అయిపోక ఇంటికి వచ్చే మనిషి ఇదైపోతే నేను అడిగేదాన్ని కాదు కదా, తన దగ్గరికి వెళ్తున్నాడని తను అడిగాను. అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకున్నాడని మీరే కదా చెప్పారు యాక్చువల్గా. సో ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయి మళ్ళీ అది తీసి ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే దానికి కూడా నేను చెప్తాను. మీరు ఆల్రెడీ నేమ్స్ తెలుసుకోవచ్చు, చెప్పండి తప్పే ఉందా అండి. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, జరిగిన మనిషి పైన నేను పెట్టడానికి వెళ్ళాను, అది అటు వెళ్లకుండా డైవర్ట్ అయ్యి టాపిక్స్ వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. నేను అడగడానికి రీజన్ ఉంది, నేను చెప్తాను, మీరు చెప్తే నేను చెప్తాను ఆ రీజన్ ఏంటనేది. లవర్ మూవీలో రిధి, అరియానా గ్లోరీ అండ్ శాలిని పాండే అండ్ ఉన్నాయి ఇంకా కొంచెం. అలా అరియానా గ్లోరీతో ఉందని మీకు ఎలా తెలిసిందంటే ఒక రోజు షూటింగ్ చేసింది ఆ అమ్మాయి, ఏది అనుభవించి రాజా సినిమాకి అనుకుంటా కదా, ఒకరోజు షూటింగ్ చేసింది. ఒకరోజు షూటింగ్ చేసిన తర్వాత ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చే మనిషి ఇంటికి రాకుండా బయట ఉన్నాడు, బయట ఎక్కడ ఉన్నాడు ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడని మీకు ఎలా, మీకు అంటే ఎలా అంటే అతని పక్కనే ఉన్న మీరు స్పయింగ్ చేశారా అయితే ఎలా తెలిసింది? బయటకు వెళ్తాడు కదండి. ఇప్పుడు అరియానా గ్లోరీ అనే అమ్మాయి ఏం చేసేది స్టార్టింగ్ డేస్ లో, ఎలా వచ్చింది అన్నది మన అందరికి తెలుసు. అర్జువిత్ ఒక ఇంటర్వ్యూలోంచి ఫేమస్ అయిందో లేకపోతే అక్కడ నుంచి బిగ్ బాస్కి వచ్చి వచ్చింది నాకు తెలుస్తుంది కదా, ఒక ఆడపిల్లది ఎలా మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుంది అని. సో హీరో కోసమే మాట్లాడుతుంది, హీరో నుంచి వచ్చే పాపులారిటీ కోసం మాట్లాడుతూ ఉంటే నేనేమీ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. దానికి మించి ఈమెతో ఇతనితో బాయ్ ఫ్రెండ్ అన్న ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. అది నాకు ఎలా తెలిసింది అంటే వాళ్ళు దిగే ఫొటోస్ అవి ఉండొచ్చు, వాళ్ళు చేసుకునే చాటింగ్ అయి ఉండొచ్చు. రాజతరుణ్ ఇంటికి రాకుండా అరియానా గ్లోరీ వాళ్ళ ఇల్లు మణికొండలో తన మిగతా కామెడీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలా రాజతరుణ్ అరియానా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అని. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నేను మళ్ళీ అందరూ డ్రాగ్ చేయడం కాదు, చెప్పిన తర్వాత నాకు నేను ఏంటి అని ఫొటోస్ ఇవన్నీ చూడగా నిలదీశారా హర్యానా? ఎప్పుడు నిలదీశానంటే మళ్ళీ అది కూడా నేను గోవాలో ఉన్నాను, హర్యానా నాకు కాల్ చేసింది, కాల్ చేసి అది కూడా రాజ్ ఫోన్ నుంచి చేసి హాయ్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు అనుకుంటే టాపిక్ స్టార్ట్ చేసింది. నువ్వు ఎంత సంపాదిస్తావేంటి అంటే ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఆపర్చునిటీ కోసం ఉన్నాను అలా అన్నాను. ఎంత వస్తుంది అంటే నీకు సాలరీ అంటే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, నాకు పేమెంట్ అనేది ఏం లేదు, ఇది మళ్ళీ నాకు జీరో నుంచి స్టార్ట్ అనమాట అలా అంటే అవునా నాకైతే ఇప్పుడు ఎంత వస్తుంది పర్ డే 50,000 1,00,000 అది అనుకుంటూ చెప్పడం మళ్ళీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది. దెర్ విల్ బి టూ వేస్ హర్యానా, నువ్వు చూస్ చేసుకున్న వే నేను చూస్ చేసుకోలేక కాదు, నువ్వు మరి ఇంత ఇది మాట్లాడద్దు అని. సో అక్కడ ప్రొవోకింగ్ నాకు అప్పుడే అనిపించింది కి రాజతరుణ్ మేబీ హర్యానాని ఇలా చూస్ చేసుకుంది ఒక బోల్డ్ స్ట్రాంగ్ అమ్మాయిని నా మీద పంపించడానికి అని నాకు అప్పుడే డౌట్ లాగా ఉండింది. అండ్ ఐ టోల్డ్ హర్ 1-2 times దాని తర్వాత నుంచి హెచ్చరించాను. ఇప్పుడు హర్యానా మళ్ళీ మా జోలికి ఏం రాలేదు. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పిన ఆడియో కూడా ఉందండి మా దగ్గర. హర్యానా ఫోన్ చేసి సారీ చెప్పి, హర్యానా ఫోన్ చేసి సారీ చెప్పి, నేను అనుకున్నాను నేను అలా అనకూడదని ఎక్కడ వచ్చి అంటే నేను వెరిఫై చేసినట్లు ఉన్నది. ఆ అమ్మాయి చెప్పింది, రేపు అందరూ అమ్మాయి కాదు అనుకుంటే తన కంటెంట్ కూడా చేయొచ్చు, మేము చెప్పిన అన్నట్లు అందరూ ఏకీపించాలని కాదు. ఆ తర్వాత రియల్ హీరోయిన్ అనేటువంటి జీవితాల్లో రావడం జరిగింది. కాకపోతే హర్యానా ఇప్పుడు ఏం రైట్ నౌ అయితే ప్రాబ్లం లేదండి అంటాం. ఇలా ఇంతమందితో మీరు రాజధాని రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి ఒక భార్య కింద జనరల్ గా సార్ మామూలుగా ఎవరన్నా మన భర్త రగిలిపోద్దా, కడుపు రగులుతుందా రగలదా? రగిలిపోయినట్లు తిట్టుకుంటేనే కదా సార్, కొట్టుకుంటేనే కదా సార్, బాటిల్ పగిలి తల పగిలితేనే కదా. అవునమ్మా, దాని ఇప్పుడు అవి నేను రెస్పాండ్ అయినందుకే అతనికి నా మీద కోపం. ఇప్పుడు 10 మంది హీరోయిన్స్ లో 10 మందికి నేను చేయలేదు ఫోన్, ముగ్గురికి ఇద్దరికి ముగ్గురికి చేశాను. ఎవరు ఎవరెవరికి? రిధికి, హర్యానాకి, ఇప్పుడు మాల్వికి. 10 మందికి చేయలేదు. మరి శాలిని పాండే ఉంది, మిగతా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి కూడా చేయలేదు. మేబీ ఒకరు వాళ్ళు ఉన్న మూవీ వరకు ఉన్నారు, వెళ్ళిపోయింది. ఒకరు కలిస్తే మేబీ ఏదో క్లబ్ లోనో బయట ఎక్కడో కలుస్తారేమో, బట్ ఫోన్ అయితే చేయలేదు. వీళ్ళ ముగ్గురికి చేయడం ఎందుకు జరిగింది అంటే పర్సన్ పైన ఇంపాక్ట్ జరిగింది, ఆ మనిషి మీద జరిగినప్పుడు వెనుక కుటుంబం మీద కూడా జరిగింది.
మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా అప్పుడు నా స్థానం నేను తీసుకున్నానండి, నేను తీసుకునే నేను అడిగాను, గొడవ పడ్డాను. అదేనండి, ఇప్పుడు మీరు ఆ ముగ్గురిని అడగండి. అదే, మీరు భార్య కింద ఒక స్థానం తీసుకుని గొడవ పడ్డారు. ఇప్పుడు మీరు మీరే అన్నారు అది షూటింగ్ అయిపోగానే ఆ సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళని. ఇప్పుడు నేను ఇంకెంత చేయను, ఇప్పుడు నేను ఎంత చేయను, ఎంత అక్కడ అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోడు కదా, మండి లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోడు కదా, కొత్త తిరిగేశాడు కదా, అప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఇన్సెక్యూరిటీ క్రాలింగ్ అవుతుంది కదా సార్. అక్కడెక్కడ చెడు తిరుగులు తిరిగి గొడవ, ఈ పిల్లకి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చారండి. అప్పుడేమో నువ్వే మరి ఆయన ఇంటి సంబంధాలను వద్దని ఆడితే ఇల్లు కట్టి అక్కడ పడిన నాలుగు చుట్టుపోటు మాటలని మనవడు అని ఇంటి కొత్త నాడు తెలియకుండా ఇల్లు ఇచ్చేస్తాను, మెయింటెనెన్స్ ఇచ్చేస్తాను, సంతకాలు పెట్టని మెసేజ్లు పెడతా ఉంటే నువ్వు మీడియా ముందు పెళ్లి కాదని చెప్పినప్పుడు విడాకులు అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది? బట్ మీడియా ముందుకు ఫస్ట్ వచ్చింది వెళ్ళి మీరు కేసేసింది మీరే కదా. అవును, అంటే దేని గురించి అంటే చెప్తున్నాను కదండి, చంపేస్తారు అంటే ఇప్పుడు వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నది నిజమండి. అతను మరి మీకు అర్థమైందో లేదో, అది నేను ఇంటర్నల్ గా రోజు తీవ్రంగా అయితే నేను సఫర్ అయ్యాను అండ్ థ్రెట్స్ అలాగే వస్తున్నాయి. జైలుకి వెళ్ళాను, నాకు అంతకుముందు పోలీస్ స్టేషన్ లేకపోతే జైల్లో లేకపోతే గొడవలు అన్నది ఏమున్నా మాకు ఇంట్లో అయ్యేవి కానీ బయట అన్నది లేదు. నేను జైలుకి వెళ్ళేసి రావడం ఇదన్నది పెద్ద థింగ్. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు చేస్తే నెక్స్ట్ చంపడమే ఇది కదా. మరి ఒకవేళ నేను ఇప్పటికీ ఫైట్ చేసుకోకపోతే నా కోసం నేను ఫైట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు రాజధాని ప్రొటెక్షన్ కో రాజధాని కోసమో ఇంకేదో ఆలోచిస్తే నన్ను నేను కోల్పోతాను. ఇంకా కోల్పోవడానికి నాకు ఉన్నది ఒక ప్రాణం ఒకటే, అన్నీ పోయాయి, నా ఎక్స్టర్నల్ లుక్తో సహా అన్నీ పోయాయి, ప్రాణం ఒకటే ఉంది, దానికోసమే వచ్చాను నేను. అయితే యాక్చువల్గా మీరు నిన్న మాట్లాడుతూ మల్వి ఇంట్లో కూర్చుని రాజధాని పెట్టిన జొమాటో స్విగ్గీ అని మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఒక ఇంటికి ఒక హీరో ఇన్నింటికి హీరో వెళ్ళి ఒక జొమాటో పెట్టినంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉందని అనుకోవచ్చా అనేది, వంద పెట్టినా కూడా అనుకోవచ్చా అనేది కాదు. తన భార్య ఒపీనియన్ జనరలైజ్ చేసి క్యాజువలైజ్ చేస్తే పెద్ద మాటను కూడా జస్ట్ చోకాల తిప్పకూడదా, తగలకూడదా, చావకూడదా అంటే దేనైనా క్యాజువల్ చేయొచ్చు. భార్య 11 ఏళ్ళ కాపురం, ఇంటికి రాకుండా నెలల తరబడి అక్కడ ఉండడం, 10,000 రూపాయలైనా సరే కుక్కలకి 15 కుక్కలకి ఏమికి అడుగుతా ఉంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే మేడం ఫోన్ కాల్ చేస్తే బేబీ ప్లీజ్ కాల్ బ్యాక్ సమ్మన్ ఇస్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఆవిడ పర్మిషన్ తో ఆయన ఫోన్ చేసి 10,000 కొట్టడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరికైనా కొడుకులో వెళ్ళిపోతే ప్రతి చిన్న ఆధారాన్ని తన యొక్క బాధను వ్యక్తపరచుకోవడం కోసం పొందుపరుచుకుంటారు, పొందుపరుచుకున్నట్లు కోర్టులు పెడతారు. మరి ఇంకా ఆధారాలు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఏ వీడియోలు తీసుకొచ్చి కోర్టుకి సమాజానికి నిరూపించాలండి? బట్ ఇవి కోర్టులో నిలబడతాయి అంటారా ఈ స్విగ్గీ జొమాటో ఆటలు అనేవి? సార్ కోర్టులో వాదనలు చెప్తామండి, కోర్టులో నిలబడ్డానికి డైరెక్ట్ గా ప్రైవేట్ గా ఇద్దరు కలిసినటువంటి వీడియో తీసుకోమని కోర్టు చెప్పింది అనుకోండి సార్, జనరల్ చెప్తున్నానండి, అప్పుడు కోర్టు ముందు పెడతాం సార్ డైరెక్ట్ ఎవిడెన్స్ కాకుండా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ జరిగినటువంటి ప్రేమ ఫేసాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాథమిక ద్వితీయ శ్రేణి ఆధారాలను పరిగణలో తీసుకుని కోర్టు ఒక కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ లోకి వస్తుందా? ఇప్పుడు మేము చెప్తున్నాయి కాకుండా వాళ్ళు చెప్పినటువంటి వాదనలో బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ మెరిట్స్ ని వేరీ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు నా కేసు ట్రయల్ విషయంలో జరిగి అన్ని ఇప్పుడు నేను మీడియా ముందుకు చెప్పట్లేదు. బట్ కాకపోతే కేసులో బలం ఉంది, సింగిల్ లైన్ కేసులో బలం ఉంది. అయితే యాక్చువల్గా రాజ్ తరుణ్ ఇంతకుముందు దిలీప్ గారు మన కళ్యాణ్ గారు చెప్పినట్టే ఒక ఇంటర్వ్యూ అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పింది ఏంటంటే ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ళు రాని అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కేసు పెట్టింది అని అంటే అతను చెప్పిన రీజన్ ఏంటంటే అతను మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో కార్తీక్ చౌదరి ఫోన్ చేసి ఒక 20,000 రూపాయలు ఇవ్వమన్నాడు. ఆ అమ్మాయి ఆ డబ్బుల్ని తాగడానికే లేదంటే డ్రగ్స్కి వాడుతుంది కాబట్టి నేను వెయ్యనన్నాను అందుకని చెప్పి ఇమీడియట్గా అమ్మాయి వెళ్ళి నా మీద కేసు వేసింది అనేది అతను చెప్పిన వర్షం. ఇప్పుడు నాకు ఏదైనా అయిందండి సరే డ్రగ్స్ అనండి ఏదైనా ఒకటి నాకు అయినప్పుడు నా బాధ్యత ఎవరిది ఉంటుంది? రాజుది ఉంటుంది. నేను ప్రిజన్కి వెళ్ళాక నన్ను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నాకు నన్ను చూడడానికి లేదు, కొన్ని బయటకు వచ్చిన తర్వాత మనిషి కూడా లేడు. అడిగారా మీరు ఎందుకు రాలేదు నన్ను చూడడానికి అని? కానీ బట్ అప్పటికే ప్లాన్ నాకు అర్థమైపోయిందండి. ఏమన్నాడు, సమాధానం ఏమొచ్చింది అతని దగ్గర నుంచి? ఇంకా అంతే అండి, ఏముంటది డ్రగ్స్ రిలేటెడ్ కదా మీడియా దుబ్బేస్తుంది అంటాడు, అంటే వంక చెప్పుకోవడానికి మాత్రం లాయర్కుంటే 45 రోజులు రాకపోతే నీకు భార్య పొన్ను చెప్తా లివింగ్ గర్ల్ ఫ్రెండ్ మీద 2 రోజు 3 రోజు ఆతృత ఉండదా? సొసైటీ గురించి ఎవడో ప్రేమ చంపుకోండి. ఒక హీరోయిన్ జనం హీరోయిన్ ఉంటారు సార్, పెద్ద పెద్ద డాన్లో లేకపోతే క్రిమినల్స్ లో లవ్ చేస్తారు, అలాంటి వాటిలో కాన్సిక్వెన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు, అలాగే నాకు ప్రేమ వదులుకోలేదుగా.
ఇక్కడ ఇక్కడ ఎలిగేషన్ తప్ప నువ్వు ధైర్యం ఏం చెప్తూ, ఆ అమ్మాయిని ఇరికించారు తను అలాంటిది కాదు అని చెప్తూ, తను అలాంటిది ఆల్రెడీ నీకు ఒపీనియన్ ఉందనుకో, అప్పుడు ఎందుకు పోలీసులు నువ్వు చెప్పలా? ఆ రోజు షీజ్ అవును ఆమె నేను చెప్తున్నా వినట్లేదు అని తనే చెప్పుండాలి, కొంచెం దానికి ఈజీ అయ్యేదేమో, చెప్పలేదు మరి ఆ రోజు, అండ్ నాకు ఏం హెల్ప్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ 20,000 ఇవ్వకపోవట్టి మీరు అనేది అతను చెప్తున్నారు, దాంట్లో ఏమైనా నిజం ఉందా? లేదండి. సో ఈ 2 మంత్స్ వచ్చేస్తాను అన్నాడు కదా, 2 మంత్స్ తర్వాత మనిషి రాకపోగా, అండ్ అప్పటికి ఇంకా కూడా ఏంటి అని అడగలేదు. మాల్వి మల్హోత్రా గురించనే నాకు కాల్ చేశాడు. కాల్ చేసి మాల్వి మల్హోత్రాకి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నీ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంట, కానీ ఎవరో మెయిల్ మాట్లాడాడంట. ఆ మెయిల్ వచ్చేసి మస్తాన్ వాయిస్ లాగా ఉంది అంట అన్నాడు. అంట ఏంటి, అమ్మాయికి మస్తాన్ వాయిస్ ఎలా తెలుసు అన్నాను. అంటే బేస్ వాయిస్ లాగా ఉందంట, సో అన్ని పక్కన ఉండేది మస్తానే కదా ఇది అన్నాడు. సరే మస్తానికి కాల్ చేసి, మస్తాన్ నువ్వేమైనా చేసావా? అప్పుడు మీరు అనలేదా నా పక్కన మస్తాన్ ఎందుకు ఉంటాడు, నీకేమైనా మధ్యాహ్నం పోయిందా? అది అది ఒక 1 వీక్ జరిగింది అండి డిస్కషన్, నీకు అవుట్ లైన్ చెప్తున్నాను. సో మస్తానికి నేను సరే ఫస్ట్ కాల్ పంపించమని, స్క్రీన్ షాట్ పంపించమని అన్నాను. 2 డేస్ స్క్రీన్ షాట్ అడిగాను, పంపించలేదు. సో నాకు స్క్రీన్ షాట్ పంపించాడు, ఒక ఇన్కమింగ్ కాల్ వస్తున్నాను ఆ నంబర్కి. ఫస్ట్ ఏమో 1/2 అవర్ కాల్ ఉన్నాడు, 15 నిమిషాలు కాల్ అన్నాడు, దాని తర్వాత 2 మినిట్స్ కాల్. ఆ 2 మినిట్స్లో నేను నా నెంబర్ నుంచి వెళ్ళిపోయి ఒక మెయిల్, ఏం థ్రెట్ చేసేసాడో నాకు అర్థం అవ్వలేదు. ఎప్పుడు వచ్చింది, ఏ టైం నుంచి వచ్చింది అది పంపించంటే తర్వాత పంపించలేదు. సరే నేను మస్తాన్కి ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే, మస్తాను అదే నంబర్కి ఐ మీన్ రాస్తారు నంబర్ నుంచి నాకు ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తున్నట్టుగా స్క్రీన్ షాట్ పంపించాడు. ఎడిట్ దిస్ ఈజ్ ఎడిటెడ్ వన్, ఇప్పుడు నేను ఎడిట్ చేస్తా కౌంటర్ పార్ట్ ఇవ్వు అని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన దానికి ఇమీడియట్ రాస్తారని కాల్, ఇదిగో ఇప్పటి నుంచి నేను ఇంత మాట్లాడదలుచుకోలేదు, నాకు వద్దు, నువ్వు నాకు ఇంకా ఫోన్ చేయొద్దు, ఇంకా ఇంటికి సంబంధించిన ఏమైనా ఉంటాయా కార్తిక్తో చెప్పు అని అన్నాడు. ఓకే నువ్వు నేనుతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు డైరెక్ట్గా చెప్పు, మాల్విక్ ఫోన్ వచ్చింది, దానికి ఎవడు ఎడమ కన్ను కనిపించట్లేదు, గడ్ది గుడ్డు అని ఎందుకు ఇదంతా చేసి నన్ను వేధిస్తున్నావు, ఈ 10 రోజులు నాకు ఎందుకు నువ్వు టార్చర్ పెట్టావు అంటే దానికి రిప్లై కూడా ఇవ్వకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాస్తో సహా అన్నిట్లో బ్లాక్. ఇంకా అటు ఇప్పుడు 2 మంత్స్ కూడా మాకేం మనీ ఇవ్వలేదండి, ఇంట్లో పనిచేసే అబ్బాయికి శాలరీతో సహా ఇంకా ఏం లేదు. ఇంట్లో మాకు ఒక డాగ్ ప్రెగ్నెంట్ ఉంది, దానికి హాస్పిటల్ ఫీజు కానీ పనమ్మాయి శాలరీ కానీ దానికి సంబంధించి మేము 20,000 అడిగాను. దానికి లేవు అనేది అన్నాడు, లేదు వేస్తా అన్నాడు, తెలీదు నాకు. ఇప్పుడు 20,000 ఇవ్వలేదని వచ్చి కేసు పెడితే మరి 20,000 నాకు లైఫ్, మేము సరి బతికేస్తామా? మేము 15 మందితో మొత్తం ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలను బతుకుతాం 20,000? ఇది ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో 20,000 వాళ్ళకి వాళ్ళకి ఆన్సర్ కింద ఉండాలనేది. సో మాకు ఇదంతా ఇవ్వలేదు, నాకు మళ్ళీ అది బాధేసి వదిలేసాను నేను. మళ్ళీ అతను మీడియాకి వచ్చి అమ్మాయి డబ్బుల కోసం చేస్తుంది, నా డబ్బుల కోసం ఇది అన్నప్పుడు నేను డిపెండెంట్, అది 100% నేను చెప్తాను. పని చేసుకుని ఉంటే నాకు వచ్చేది, ఇతను అడిగే అవసరం కూడా లేదు. ఇతను వద్దు అన్నాడు, నేను మానేశాను. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉంటుంది, మీరు చూడండి, ఎక్కువ వీడియోస్ లేకపోయినా 20 లాక్స్ 2 మిలియన్ వ్యూస్ ఉన్న ఛానల్ అని నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. నేను అలా చేసుకుని ఉన్నా నా పాటికి నేను డబ్బులు తిని నా పిల్లలకైనా నేను పెట్టుకునేదాన్ని. ఇతని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరంలో మగాడు కాబట్టి ఇతన్ని అడుగుతాం, ఇతని బాధ్యత కాబట్టి అడుగుతాం. ఇవ్వడు ఇవ్వదలుచుకోలేదని నాకు ఆ రోజు అర్థమైంది. సరే అని బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే తిన స్టేట్మెంట్లో ఓన్లీ హైదరాబాద్ టు ముంబై వెళ్ళిన ఫ్లైట్ టికెట్సే ఆ ఒక్క పర్టికులర్ మంత్ 4,50,000 చేంజ్ వరకు వెళ్ళిందండి. మరి నేను 20,000 అన్నది మా నెలకి మేడ్ శాలరీ అండ్ పిల్లలకి ఫుడ్ అయితే పెడిగ్రీ ప్యాకెట్కి, మరి అతను 4-5 లాక్స్ ఓన్లీ ట్రావెలింగ్ది పెట్టుకుని ఇది చేస్తున్నప్పుడు డబ్బుల విలువ ఎవరికి పోయింది, ఎవరు డబ్బుల కోసం ఇది చేస్తున్నారు, ఎవరిని అంటున్నావు అని నేను ఇంకా అన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను అన్ని బయట పెట్టేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎంత చేశాడో మొత్తం అన్ని ఉంటాయి కదండి. సో అయితే యాక్చువల్గా మీరు చెప్పారు అంటే 20,000 గురించి కాదు లేకపోతే 30,000 గురించి కాదు అని చెప్పేసి, బట్ అతను అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే ఫస్ట్ నుంచి కూడా నేనే ఆమెను చూసుకుంటూ వస్తున్నాను, నేనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను అన్నట్టు మాట్లాడుతున్నాను. అతనే కదండి బాధ్యత, లక్షలు ఖర్చు పెట్టాడు మీ మీద ఏమంటే, ఇప్పుడు మీరు బంగారం అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, బంగారం చేయించుకోలేదు, మీ మీద ఒక ఆస్తి పక్కన పెడితే మీరు అసలు పిల్లలే దక్కలప్పుడు ఇంకా ఆస్తి అనేది అసలు లేనే లేదు. ఒక మీ పేరు మీద ఒక ఇల్లు రాయించుకుంటామో ఒక సైట్ కొంటే రాయించుకుంటాం అన్నది లేదు, ఒక భర్త అయినా కూడా మీకు, ఎందుకంటే సొసైటీలో అతనికి చెడ్డ పేరు రాకూడదన్న థాట్లో అతను చెప్పిన దానికి కట్టుబడి మీరు. మరి మీ మీద లక్షలు ఎలా ఖర్చు పెట్టేశాడు, ఏం ఖర్చు పెట్టాడు? ఇప్పుడు అతను నా అకౌంట్కి ఇప్పుడు ఒక 10 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగిందని చూపిస్తే ఆ 10 లక్షలు ఎప్పటి వరకు జరిగింది, ఎంతెంత జరిగింది, అండ్ ఆ డబ్బులు నేనేం చేశాను అన్న దాంట్లోని రాజధాని. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 వేసాడు అనుకోండి, నాకు ఆ 10,000 వేసిన ఒక అమౌంట్ చూపించగలడు అతను. డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేస్తాడా, కందిపప్పు తెస్తాడా, కూరగాయలు తెస్తాడా, ఉప్పు కారం నూనె
ఏమి అతనికి తెలియదు. సో అవి నేను ఇంటి ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెన్సెస్ మా ఇంటికి ఫుడ్ సర్వైవల్, నాతో పాటు తమ్ముడు ఉన్నాడు, మరి వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, మరి అతను వస్తుంటాడు, ఇది మా 10 ఏళ్ళ జర్నీకి నేను వాడే వస్తువులు అవి ఒక ఆడదానికి తెలుస్తుంటాయి. మగ మగబ్బాయి ఇచ్చేస్తాడు అంతే. అవి వాడుతున్న వాటికి నేను అవన్నీ ఇస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పేది అతను డబ్బులు కూడా అవే అవే నాకు చెప్పాలి. ఇలాంటి పెద్దల ముందు కూడా చెప్పాలి, లేదా సోషల్ మీడియా వేదిక నా క్లయింట్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్ని కూడా నిరాధారం అని చెప్పాలి. ఏమి చెప్పకుండా జస్ట్ అలా కొట్టగలిచి ముఖం మీద ఇచ్చి అయితే నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు కేసు వేశారు, ఇప్పుడు ఈ కేసు తర్వాత ఇప్పుడు నోటీసులు అవి వచ్చిన తర్వాత రాజు తరణ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియట్లేదు కదా, బయటికి రావాలి కంపల్సరీగా పోలీసులు రావాలా, ఎట్లకి వెళ్ళినా మాకు నోటీస్ వస్తుంది, మేము రిప్లై చేస్తాం, మేము ఆర్గ్యుమెంట్స్ చెప్తాం, కోర్టు ఇందులో అతను అరెస్ట్ అవసరం అని అభిప్రాయపడితే అతను అరెస్ట్ అవ్వాలా, లేదు కోర్టు ఇందులో 41 అనేటువంటి 10 ఇయర్స్ ఎక్స్పెన్ ఉంది కాబట్టి 41 డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉండదు, అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవుతా 493 ఉంది కాబట్టి. బట్ ఈ కేసు విషయంలో కోర్టు ఏ రకంగా అతను ఒకవేళ క్వాష్కో ఒకవేళ యాంటిసిపేటరీకో వెళ్తే ఏంటి అనేటువంటి సంగతిని మేము కోర్టులోనే తేల్చుకున్నాం. అయితే మీరు నిన్న చేస్తున్న ఆరోపణలను ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ కేసులో ఈవిడ ఎప్పుడైతే యుఎస్ నుంచి డిపోర్ట్ అయ్యి వచ్చిందో ఒకళ్ళు లాక్కి వెళ్ళిపోయారు అనేది ఉంది. అంటే రాజ్ తరణ్ అనే ఒక సాధారణ హీరో పోలీసుల్ని అంతవరకు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని మీరు అనుకుంటున్నారు? అంటే డ్రగ్స్ కేసులో చాలు కదండి, అంటే అసలు మీరు ఉన్నారో లేదో తెలియదు కదా దాంట్లో, మీకు తెలియదు, మీకు తెలుసు అప్పటి వరకు మీరు ఉన్నారని తెలియదు. క్రితం సంవత్సరం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు మీరందరూ కూడా స్పెషల్ స్టోరీ రన్ చేశారు, అందులో A8 పేరు కూడా లేవని, A11 పేరు కూడా లేవని. ఈ అమ్మాయి పోలీసులతో గొడవ పడ్డటువంటి ఆడియో రికార్డింగ్ కూడా ద సేమ్ డే ఆన్ 8 o'clock వెన్ షీ కేమ్ టు ఆఫీస్ ఇట్ ఈస్ స్టిల్ విత్ మీ. సార్ నా మీద ఏం ఆధారం ఉందని మీరు పోలీస్ కేసు కట్టారని పోలీసు వాళ్ళు అడగ్గా, SOTO కూడా పిలిచారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అసలు నా ప్రెజెన్స్ ఎక్కడ లేదని చూపించాను సార్, లేదు అని వాళ్ళు చెప్పారు అనగా ఆ కేసుని డార్మెంట్ స్టేజ్లో ఉంచి, ఐఎమ్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్ టు ఆల్ ద నెటిజన్స్, డార్మెంట్ స్టేజ్లో అంటే ఆ కేసు మీద నో ఫర్దర్ యాక్షన్ హ్యావ్ బీన్ టేకెన్, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ అ డార్మెంట్ స్టేజ్ స్టేటింగ్ దట్ ది అక్యూజ్డ్ ఇస్ నాట్ అవైలబుల్ వేర్ ద కన్సర్న్ SHO ఇస్ కాలింగ్ హర్ డైలీ, షీ ఈస్ రిప్లైయింగ్ హిమ్ టు డైలీ, షీ వెంట్ అండ్ మెట్ టు SOT, బట్ దట్ ఈస్ కెప్ట్ అన్ డార్మెంట్ అండర్ ద రగ్స్. నౌ అగైన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ US జనవరి ఫిబ్రవరి టైం, ఎక్కడి నుంచి డిటైన్ తీసుకెళ్ళిన వీడియో ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా మేము సర్క్యులేట్ చేస్తా ఉన్నామో ఆ డిటెన్షన్ వీడియోలో అమ్మాయిని ఏమని చెప్పి తీసుకెళ్లారు, పాత కేసుకి సంబంధించి నువ్వు ఎంతకాలం తప్పించుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నావు సికింద్రాబాద్ ఐలో చేసి పట్టుకెళ్ళారు, పట్టుకెళ్ళి 2 రోజుల తర్వాత ఏం చెప్పారు, నార్సింగి లిమిట్స్ లో తిరుగుతా ఉంటే ఈ పిల్లలు కొకపేట లిమిట్స్ లో, ఈ పిల్లలు అప్పుడు మేము ఎత్తుకొచ్చాం, అప్పుడు మా ఆశ్చర్యానికి ఇంకొక 4 గ్రాములు MDMA కూడా దొరికింది అని మెత్త పెట్టి కేసు పెట్టి ఈ పిల్లలు 4 రోజులు జైలుకి పట్టుకెళ్ళామని చూపించిన కేసేమో అక్టోబర్ లో రిప్లై ఇచ్చిన తర్వాత డార్మెంట్ లో ఉంచింది, ఆ కేసుని మొత్తం డీటెయిన్ చేసి ఇంకో కొత్త కేసు కూడా ఈ పిల్లల మీద నమోదైనప్పుడే రాజ్ తరుణ్ కూడా చాటింగ్ లో బయటపెడతాడు, నువ్వే చేయించు మాలవీయ చేయించింది నా అంటూ చూస్తాను మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది స్టోరీ అంతా, ఈ పిల్లలు తిరగబడడం జరిగింది. దీస్ ఆర్ 2 కేసెస్ అట్ 2 డిఫరెంట్ టైం జోన్స్. అవును సార్, అంటే ఒక రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో ఇంత నడిపించగలడా పోలీసులనే? టాడా కేసు పెట్టలేదు కదా, టాడా కేసు పెట్టలేదు బట్ కాకపోతే ఇంత పోలీసులు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, ఇన్వాల్వ్ అయిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం, అంత తేలిగ్గా డిపార్ట్మెంట్ మీద ఏం ఆధారం లేకుండా ఒక అడ్వకేట్ కింద నేను మాట్లాడేస్తే తర్వాత ఇంకా వేరే ఎవరినో ఎప్పీస్ చేయడం కోసం మా దగ్గర ఉన్న వివరాలని మేము మాట్లాడాం, ఎవరెవరికైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వారు త్రూ కోర్టు అడిగితే త్రూ కోర్టులో మీరు ఆన్ రికార్డ్ చేసిన ఎలిగేషన్స్ గురించి అక్కడే మాట్లాడతాం. అంటే బీయింగ్ రెస్పాన్సిబుల్ కౌన్సిల్ జస్ట్ నెటిజన్లు సాటిస్ఫై చేయడం కోసం తీసుకుని ఇక్కడ కేసు ప్రొసీడింగ్ అంతా రాయలేను నేను. అవునవును, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు అనుమానాలు ఉన్నాయో కేసును మొత్తం ఫాలో అయితే నేను అదే నేను కూడా ఎందుకు మిమ్మల్ని నేను అడుగుతున్నా అంటే మీరు ఎంతవరకు అయితే చెప్పగలరు అంతవరకే, అది కూడా ఏంటంటే కొంతమంది ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో సో కాల్డ్ అంటే అప్పటి వరకు నా ప్రయత్నం ఏంటంటే లీడ్ కూడా చెప్పమంటారా ఈ కేసులో A1 పాప అప్స్కాండింగ్ అంట, A3 అప్స్కాండింగ్ అంట, ఓన్లీ ఈ పిల్ల మాత్రమే దొరికింది. ఎలా దొరికేసింది? దొరికేసింది అయితే A1 డైరెక్ట్ గా ఫోన్ చేసి పోలీస్ కానిస్టేబుల్ తో మాట్లాడుతున్న రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది.
దాన్ని వేస్తారో లోపల, దాన్ని వేస్తారంటే మేము బయట తిరుగుతాం. ఎవరు ఏమన్నా ఎవరైతే ఫోన్ చేస్తారు పిల్లల గురించి ఎవరు సార్ చెప్పక, దాంట్లో ఏముంది ఇప్పుడు అది బయట పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే కదా. పబ్లిక్ డొమైన్ లో నాట్ సపోజ్డ్ అయితే అవతల సమాధానం అప్పుడే కాదు, పోలీస్ స్టేషన్ పిలిపించడం, పిలిపించి దాన్ని ఇక్కడ వేస్తాం. అంటే ఇప్పుడు ఆ ఏవన్ లో ఉన్న వ్యక్తి సరే అందరం గూడు పట్టాలి అంటే, అంటే ఒక నిమిషం సార్, ఏవన్ లో ఉన్న వ్యక్తి దాన్ని బయట లోపల వేస్తారా, లోపల వేసేస్తే మేము బయట తిరగడం అంటే ఈ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. ఇప్పటికి ఆ కేసు విషయం వాళ్ళ తర్వాత యాంటిసిపేటర్ ఎలా చేసుకున్నారు ఏం చేసుకున్నారు, ఓకే ఈ పిల్ల మాత్రమే జైలుకి వెళ్ళింది. రెండోసారి పెట్టిన డ్రగ్ కేసులో కూడా వాట్ ఆర్ ది ప్రిలిమినరీ ఎవిడెన్సెస్, దే హావ్ గ్యాదర్డ్ వీడియో ఉన్నాం, సంచరిస్తుంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకెళ్తున్నప్పుడు పాప ఈ పిల్ల రికార్డ్ చేస్తుందని వాళ్ళు ఊహించారు కదండి. ఆత్మరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉంటాయిగా, పాపకు విషం ఇచ్చినట్టే తేలికి కూడా ఏది ఇచ్చినట్టే మనిషికి కూడా తెలివితేటలు ఇస్తాడుగా. ఆ పిల్ల దగ్గర ఇన్ని ఉన్నాయని తెలియక పోలీసు వాళ్ళు చెల్లాక్కుని డిలీట్ చేసుకున్నా. అప్పటికే గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల నా క్లయింట్ దగ్గర కావాల్సినంత సఫిషియంట్ డేటా ఉంది. ఇవి ఫ్యాబ్రికేటెడ్ కేసా కాదు. రాజు తరుణ్ అనే ఒక సాధారణ హీరో మీద ఆస్తి కోసం ఈ పిల్ల పోరాటం చేస్తుందంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాల ఆస్తి అంటే ఎవరు సమాధానం చెప్పరు. కానీ అతను లేకపోతే అతను లవరో అయితే ఇవి నిరికించారు అన్న దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ గా మాలవి మల్హోత్రా కాల్ డేటా తీసి ఆమె ఏ పొలిటీషియన్స్ తో మాడిందో ఏ ప్రొడ్యూసర్స్ తో మాడిందో ఇప్పుడు మేము అంతా కన్స్ట్రక్ట్ చేసి చూపెడతా. నమ్ముతా నమ్మద్దు, మీ నమ్మకం తేడు. కోర్టు నమ్మాలి, కోర్టు నమ్మాలి, ఇంత ప్రాసెస్ తెలియాలి. అంటే ఇప్పుడు మేము ఈ పిల్ల పడుతున్న వేదన గురించి ఎన్ని ఆధారాలు చూపెడుతున్నాం, మేము నమ్మద్దంటే మీ మానసిక దౌర్భాగ్యానికి మేము బాధ్యులం కాదు కదా. మీకు ఏదో మానసిక రోగం ఉండుంటది, గతంలో ఏ అమ్మాయి జలక్కి చెలిపి ఉంటది, కాబట్టి ప్రతి అమ్మాయి అలాగుంటుందని నీ దౌర్భాగ్యానికి నేను ఎలా బాధ్యుడు అవుతాను. ఇంటర్నెట్ లో పోలి అట్టపొక్కలు ఉంటారు, అలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఒకసారి నమ్ముతారా నాకు అన్ని చెప్తా ఏంటండి, నీకు ఒప్పుకుంటే కేసు పోలవయ్యా, కేసు పోలవరా కోర్టుకి రా, మేము వేసిన దాని ప్రకారం నీకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకో, నువ్వు కూడా ఇంక్లూడ్ అవ్వు, రాజధాని నిర్దోషాన్ని వాదించు. ఎవరు కాదన్నారు అదే. అయితే ఇప్పుడు వాళ్ళ ఈ ఏదైతే మల్వి మల్హోత్రా అని రాజతరణ్ నటించిన సినిమా ఉందో ఆగస్టు 2nd అని డేట్ కూడా ఇచ్చేసారు ఈ రోజు. సినిమా చూస్తారా మరి ఆవిడ చూడదా అప్పుడు వాళ్ళ ఆయన్ని చూడాలని తహతహలాడుతారు. సవితి అనే పేరు కూడా ఇవ్వద్దు, సవితి అనే పేరు కూడా కావాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని గంగలో దూకమనండి. అసలు ఈ లోపు వాళ్ళకి వాళ్ళు లేదు అని చెప్తున్నారు కదండి, మీడియా ముందు కూడా ఉంది అని చెప్పమనండి పోనీ. ఉంది అని చెప్పినా మీరు అంటే మీ మీద ఉన్న నింద ఏదైతే ఉందో తెలియకపోతే అబద్ధం చెప్తున్నాను, నేను ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నాను. ఇప్పుడు అంత చేసి అంత ధైర్యం ఏంటండి అబద్ధం చెప్పడానికి, ఫాల్స్ అలిగేషన్ మస్తాన్ సాయన్న కూడా ఓటీపీ నువ్వు ఇచ్చావా అది కొడదుకి వెళ్ళాడా ఎలా ఓ ప్రొవిజర్ చెప్పు, వీళ్ళిద్దరు ఎప్పుడు నేను తిరుగుతున్నారు, నీకు అనుమానం ఎప్పుడు వచ్చింది, నువ్వు అనుమానం వచ్చే టైంలో ఎక్కడున్నావు, ఈ పిల్ల ఒంటరిగా ఉందా, ఉంటే వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, కేవలం ఇద్దరి మధ్య ఉన్న కేసుతో అనుకున్నావా, ఆ పెళ్లికి నీ పర్మిషన్ లేకుండా నీ భార్య వెళ్ళిందా, నీ సంబంధం లేకుండా అడుగు తిరిగిందా, బళ్ళకి తిరిగిందా, గుళ్ళు గోపురాలకు వెళ్ళిందా, ఎక్కడైనా పోయిన హోటల్స్కి వెళ్ళిందా, నీ దగ్గర ఏమున్నాయి, ఎంతసేపు మాలవి మల్హోత్ర మనోడిది మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో ఒక 100 సార్లు ఆర్డర్ పెడితేనే తప్ప అని అడుగుతున్న మీరు చేయడానికి ఇచ్చే 100 రూపాయలు సరిపోవు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో నింద ఎలాగేసావరా, ఎఫ్ఐఆర్ కట్టావు కదా, నీకు తెలియదు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టిందో, నీకు తెలియదా, నీ ఇన్ఫర్మేషన్ లేదా, నీ సజెషన్స్ లేవా, ఇది వచ్చిన మాటలు. మళ్ళీ మనోడు కూడా దాంట్లో చెప్తూ ఏమంటాడంటే నేను కిందే ఉండేవాడిని, పైన వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు. అర్థం మనసు పాపం 11 ఏళ్ళు ఆ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చేసి అతని కింద ఉంటా, పైన అమ్మాయి ఉన్నా కూడా పాపం అదేదో సినిమా టైంలో మనోడికి పాపం 6 10 రోజులు హీరో లాగా ఏదైనా ఇబ్బంది ఉంటే పాపం అలా బేర్ చేసేదేమో. రావడం అన్నది నిజమండి, వచ్చేవాడు కాకపోతే ఎప్పుడు వచ్చేవాడు, అంటే మా పేరెంట్స్ కూడా ఉన్నప్పుడే వచ్చేవాడు. అప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ అన్నది ఉంది, అది అసలు దానికి ఒక ఏంటి పనిష్మెంట్ అన్నది కూడా ఇది తెలీదు. బట్ వెళ్ళొచ్చిన తర్వాత నాకే సివియారిటీ తెలుస్తుంది ఇది కదా కేసెస్ తీసుకోవడానికి అండ్ కలిసి క్వాష్ చేద్దాము అని. ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్ కేసు అప్పుడు అతను ఎక్కడో గుంటూరులో ఉన్నప్పుడు ఉన్నాడు, నేనేమో వారణాసిలో ఉన్నా. వాళ్ళు నాకు మాకు ఇచ్చాము 1 గ్రామ్ ఆఫ్ ఏదో కొకైన్ ఏదో అయితే ఉన్నారో 15,000కి నాకు మస్తాన్ అనే అబ్బాయికి కలిసి మేము కొనుక్కున్నాము 1 గ్రామ్ 15,000కి ఇద్దరం కలిసి అన్నారు కాబట్టి. అప్పుడు మేము ఏం చేయాలి క్వాష్ చేసినప్పుడు, అది మా ఫైట్.
కోర్ట్, ఇట్ ఈస్ అండర్ కోర్ట్. మేము లొకేషన్ డేటాతో సహా కాల్ డేటాను కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ వివరాలు సబ్ జుడిస్ అండ్ ప్రీ జుడిస్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు, విచ్ ఇస్ అగైన్స్ట్ టు ది కలుస్తున్నాము. అది కలిసి చేస్తున్న ఫైట్ అని నేను చాలా సార్లు కూడా చెప్పాను. అండ్ రాజ్ కూడా అప్పుడు ఆ టైంలో నువ్వు క్లియర్ చేసుకో అన్న దాంట్లోనే ఉన్నాడు. కానీ దాన్ని సపోర్టివ్గా ఉన్నట్టే ఉన్నాడు ఉన్నాడు. అండ్ దాన్ని ఇలా ఇలా మాట్లాడతాడు మరి అర్థం కాలేదు. ఒక తప్పుడు మనిషికి ప్రపంచంలో ఉన్న బంధాలన్నీ తప్పు కనబడతాయి. ఆడితో కలిసి కేసులో ఇంక్లీడ్ చేయబడ్డ ఒకటి సాల్వ్ చేసుకునే తట్టుపొక్క సలహాలు ఇచ్చినోడు నువ్వు. ఇచ్చిన తర్వాత నీ కన్వీనియన్స్ కోసం నీ తప్పుడు తనాన్ని కవర్ చేసుకోవడం నాకు నీకుందన్నావు అని మాట్లాడేది నువ్వు. ఆ ఆడపిల్లకి ఇవాళ నువ్వు జీవితము తీసేసుకున్నావు, ఆరోగ్యము తీసేసుకున్నావు, ఇవాళ ఆ పిల్లల్ని అన్ని రకాలుగా క్రాస్ రోడ్స్ లో నిలబెట్టావు. బయటికి వెళ్తా కూడా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా అంటే ఒక రంకు రెండు కేసులు, దానితో ఎలిగేషన్స్ అంటే నువ్వు పూర్తి పునీతులు అని చెప్పుకోవడానికి పార్షియల్ ట్రూత్ పార్షియల్ ఫాల్ట్స్ రెండు కలిపి ప్రజల ముందు పెడితే మిక్స్ అండ్ మ్యాచ్ ఎవరికి నచ్చింది అది తీసుకుంటాడు కదా. ఆ పిల్ల మరి చెడ్డదని అనలేవండి, నాకు సాయం చేసిందండి, కష్టకాలం ఉన్నప్పుడు నా నిలబడిందండి, ఇది ఒక పార్షియల్ ట్రూత్. ఒక పార్షియల్ స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ అంటే ఎలా ఇస్తాడు మనవాడు. అంటే మీరు అసలు రాజతరణ్కి బిఫోర్ హీ కమింగ్ టు ద మూవీస్ నుంచి మీకు తెలుసా, మీరు పరిచయం ఉందా, ఎలా పరిచయం? త్రూ యూట్యూబ్ వీడియోస్ అయినా త్రూ సోషల్ మీడియానే, ఫేస్బుక్ అలా. బట్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కలిసాము, అక్కడ నుంచి కంటిన్యూ చేసాం మాట్లాడుకోవడం. అండ్ దెన్ తన హైదరాబాద్ రావడం. అంటే మీరు ఏ రకంగా హెల్ప్ చేశారు, అతను షెల్టర్ ఇచ్చాడని చెప్పాడు. అంటే ఫైనాన్షియల్గా కూడా అండి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అంత ఉండేది కాదు. అండ్ ఉయ్యాల జంపాలకి ఇమీడియట్గానే అమౌంట్ ఇవ్వడము అది జరగలేదు కదండి. తర్వాత 2 ఇయర్స్ వరకు తనకి ఏదన్నా. అప్పుడు మీరేం చేసేవారు అంటే మీది మీ దగ్గర అంత పేరెంట్స్ కూడా నాకు ఇచ్చేవాళ్ళు అంత డబ్బు. అంటే అప్పుడులో మనకి అంత ఖర్చు కూడా ఏముంటుంది అండి, అప్పుడులో రెంట్స్ వేరు, ఇప్పుడు రెంట్స్ వేరు. అప్పుడులో కుక్కపేటలో మణికొండలో రెంట్ ఎంత, ఇప్పుడు ఎంత, అంతే కదా. సో మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బు మీరు అతనికి? మేము చాలా పెట్టామండి. అంటే అతను లక్షల లక్షలు ఇచ్చాడని చెప్తున్నారు, కానీ వాటి మీరు ఇచ్చిన లక్షల గురించి చెప్పట్లేదు. చెప్పాలి, చెప్పాడంటే జస్ట్గా చెప్పాడు. నేను అమ్మాయి దగ్గర సాయం పొందాను, మంచి నాకు సాయం చేసింది. కానీ ఈ 1 ఇయర్లో కూడా అన్ని రకాలుగా కూడా ఇదైపోవడంతో మనసు చెల్లించి పాపం సర్దాగా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాను చెప్పాడు. డాడీ మరి నాకు స్విఫ్ట్ కార్ కొనిచ్చాడు, అప్పుడులోనే మాకు ఇన్నోవా ఉండేది, స్విఫ్ట్ కార్ ఉండేది. పెద్ద రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసే చౌదరి గారు ఉన్నాయి, పాపం అన్ని పాడు చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ ధర్మబద్ధంగా వాళ్ళకి ఏదో చిన్న వ్యాపారం పెట్టినారు, బతుకుని జీవనోపాధి గడుపుతున్నారు. వాళ్ళు ఒక్కతే కూతురు కట్టి నాన్న ఎదురాలో చేసుకున్నాం, గుళ్ళో కట్టుకున్నా అంటే 4 దెబ్బలేసినా తిట్టినా తర్వాత సాధారణమైన మధ్యతరగతి తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చినట్టే వంట అంటేనో వార్పు అంటేనో చెంచని అంటేనో ఈ పిల్ల వాళ్ళ ఇంటికి లోగో అవ్వకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు కదా అన్నట్టు చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నా పెట్స్కి మేము డైరెక్ట్గా రాయల్ కెనాన లేకపోతే ఇదే పెట్టామండి. మేము కుక్ చేస్తాము ఇంట్లో, రైస్ కుక్ చేస్తాము ఇంట్లో నుంచి. మమ్మీ రైస్ పంపిస్తుంది, సిలిండర్స్ పంపిస్తుంది. సో ఇంట్లో కుక్ చేసి లేదా కర్డ్ రైస్, ఎగ్ రైస్, అలా క్యారెట్ రైస్. నేను వాళ్ళకి రెసిపీ కూడా అది నేను చేసి హోమ్ ఫుడ్డే పెడతాం. ఒకటే పూట లేదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడిగ్రీ పెడతాం. మీరు కుక్కల్లా అంటే పని మనిషి కూడా కాదు, కుక్కల మంచి మనిషిలాగా కనిపిస్తున్నారు. అంటే యాక్చువల్గా మాకు చూస్తున్న అదే అంటే ఇప్పుడు మీరు మీ స్టోరీ అంతా వింటుంటే మాకు అదే కనిపిస్తుంది. అంటే మమ్మీని కూడా కుక్కల మమ్మీ అని అంటారు. ఇప్పుడు మీరు మీరు 15 కుక్కల కుక్కల అక్కడ కూడా ఉన్నారా? అదే అక్కడ కూడా ఇప్పుడు తప్పని వాళ్ళ అలా ఫేస్ చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నాం అంటే అసలు చాలా దారుణం ఉంటాయి కింద కమెంట్లు కూడా. ఆ కుక్కల ఫ్యామిలీ అని పెట్టండి, అదన్నా చూపిద్దాం పోనీ, అదన్నా చూస్తే చూసి నమ్ముతారేమో. అట్లీస్ట్ ఇస్తే అంటే చెప్తున్నాను అంటే వాస్తవాలు అనేది కుక్క ఇదిగో మెల్ల మంగళసూత్రం ఉన్నారు కదా, ఇది కూడా ఒకసారి ఫోటో చూసేస్తే సార్ నేను అనేది క్వశ్చన్ అడిగే ప్రతి ఒక్కరు తట్టపుకలు కూడా అయి ఉండాలి. 100% సార్, ఎందుకంటే అంటే వితౌట్ పరిశీలన ఇప్పుడు అంగ అయ్యప్రాలు ఇద్దరు ఏమంటే ఎందుకంటే ఉంటాయి అండి, పెడతన్న కమెంట్లు అంత కొత్త కొత్తలు ఆడిపోతాయి. కొంతమందికి నేను అనేది ఎంత దారుణంగా పెడతారు కమెంట్లు అనకూడదు. కానీ ఈడనంటే ఇంకెంతమంది ఉన్నారంటే ఈ పిల్ల రాత్రి తెల్లాలు ఏడుతో కూర్చుందండి. ఎందుకంటా ఉంటేనండి మనకు నెట్ ఉంది, జియో నెట్, మా అభిప్రాయం మాకు చెప్పుకునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతైనా చేసేస్తాం అంటే మరి దాని ప్రతిస్పందన మాది కూడా ఆ స్థాయి తీవ్రతలో ఉంటది కదా. 100% దాన్ని ఏదన్నా మాడితే మేము చాలా పొలైట్ గా దే హావ్ ఆల్ రైట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పలేం కదా. చెప్పకూడదు కూడా, చెప్పకూడదు. రాత్రి 2 దాకా 3 దాకా ఈ అమ్మని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏమే ఎంత కావాలి మీకు అడుగుతా ఉంటే సో ఆటోమేటిక్ గా
ఆ బాధ ఆ తీవ్రత ఉంటదండి. అన్న అన్నప్పుడు ఒక అడ్వకేట్ గా పక్కన పెడితే అన్న అన్నప్పుడు పక్కన పెట్టండి సార్, కొన్ని మెసేజ్ చదవలేకపోతున్నావు నీ ముష్టి ఈ పిల్ల ఎలా ఉండేది. ఈ అమ్మాయి అందాల గురించి కమెంట్లు పెడతారు కదా ఇన్స్టాగ్రామ్ లో, ఉన్మాదులు ఉన్మాదులు రాకుండా పెడతారు కదా, మరి అలా నా కూడా అంటే బాధ ఇచ్చేది కదా. ఎలా ఉంది పిల్ల? హీరోయిన్ కన్నా బెటర్ గా ఉంది కదండి. మరి హీరోయిన్ కన్నా బెటర్ గా ఉన్నటువంటి పిల్లని తీసుకెళ్లి ఈ ఫోటో కనపడితే కనపడ మీ దాంట్లో షేర్ చేద్దరు కానీ. మరి ఈ అమ్మాయి అందాల గురించి కమెంట్లు ఎలా పెడుతున్నారు? ఇప్పుడు ఆ పిల్లని అన్న అంది కదా, మరి అన్న అన్నప్పుడు మరి ఏదో వాస్తవాలు కూడా చెప్పాలి కదా. అలా ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఎలా చేసావు నువ్వు? మరి నీకు ఏం తెలిసిన కమెంట్లు పెడుతున్నావు? తెలియనప్పుడు నాలుగైదు వీడియోలు చూడు, తెలుసుకో, ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఒపీనియన్ తీసుకో. అసలు నువ్వేం అందగత్తి బాలేది కట్టి మాలవీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటండి. మరి పిల్ల ఎవరు తప్పు కదండి? అంటే ఇవాళ నీకు హీరోయిన్ పరిచయం, పరిచయం అన్నప్పుడు ఈ పిల్లల నీ జీవితంలో హీరోయిన్ మరి మరి అప్పుడప్పుడు ఇతను అన్నగాడా మరి నా తెలివి గడుతున్నా. అప్పుడు నా చెల్లి అన్న అమ్మాయి అన్నారు కదా వీడు అన్నగాడా నాటేట అంటే మాటలండి అన్నప్పుడు బాధ అనిపిస్తుందండి. ఇలా కొట్టేస్తే ఇలా కొట్లు ఎంచేస్తే అప్పుడు గొడవలోనే జరిగిందండి. అండ్ ఇప్పుడు కుక్క ఫ్యామిలీ అని అన్నా మనకేం ప్రాబ్లం లేదు, కానీ అట్లీస్ట్ కుక్కకి పెడితే విశ్వాసం ఉంటుంది. కొంతమంది కుక్కలు దూరం వదిలేసిన 10 కిలోమీటర్లు వదిలేసిన ఒక వారంకు ఎప్పుడో వస్తాయి అంటారు కదా. నిజంగా కుక్కల ఫ్యామిలీ అని నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే వెళ్ళిపోయిన కుక్క వస్తే బాగుంటుందేమో అని. అట్లీస్ట్ అంటే నిన్న లాజిక్ గానే చెప్పాను. అంటే ఇప్పుడు మీకు అంటే దిలీప్ గారు నేను కళ్యాణ్ గారు నేను అనేది ఏంటంటే చిన్న మాట, మీరు తట్టపక్కల వాళ్ళు అన్నారు కదా, నెటిజన్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకోకలేదండి. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ మీరు మీ అంటే నా ఒపీనియన్ ఒకటి, క్రిటిసిజం తారక్ గారు నాకు కొత్త కాదు. 10 సెకండ్స్ నాకు టైం నాకు నా కంప్లీట్ అయిపోయింది మీరు చెప్పండి. క్రిటిసిజం నాకు కొత్త కాదు, 2008 ప్రజారాజ్యం టైం నుంచి తీసుకుంటానే ఉన్నాం. ఇవాళ మేము పనిచేసిన వ్యక్తి అందరూ డిప్యూటీ సీఎం అయ్యారు సంతోషం. ఆయన 2 చోట్ల ఓడిపోయిన రోజు అమ్మ నా బూతులు తిట్టించుకున్నాం, అది రాజకీయం. రాజకీయంలో కుల ప్రాతిపదికనో ప్రాంతం ప్రాతిపదికనో మాకు ఒక ఆకాంక్ష ఉంది, దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని తిట్టే హక్కు, మాకు ప్రతిదాడి చేసే హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీద ఏంటి బాధ అంటే, ఈ అమ్మాయి అందాల గురించి, ఆడతనం గురించి, ఐశ్వర్యం గురించి, డబ్బులు గురించి అన్ని ఒక గాడి కట్టేసి ఈ అమ్మాయి డబ్బుల కోసమే అని అంటే సరే నీకు రక్క నీ హక్కు ఉంటుంది, అలా కాదు నాన్న అంటాం. శృతి మించి రాగానే పడేటువంటి కమెంట్లు బాగోదేమో అమ్మాయి వ్యక్తిత్వానికి. నేను రాత్రి 2:30కి ప్రసాద్ సమ్ ట్యాగ్ తోక కొరడు పెట్టిన మెసేజ్, అసలు నీ ముఖం చూసి ఆడాలా 11 ఏళ్ళు ఉన్నాడు బాబు అంట, నీ అమ్మ ఐశ్వర్యరాయే నీ అక్క కరీనా కప్పు మాకు రావు మాటలు, ఆ పిల్లంటే ఆగుతుంది. ఈ మధ్యంటే మన ఛానల్ అయి మాట్లాడటం మానేస్తాం, ఓ శబ్దాన్ని నీకు అంత ఒప్పుకుంటే చెప్తే మనం మాట్లాడతాం, ప్రతి కమెంట్ చదువు మాట్లాడతాం. మా కుర్రోళ్ళు ఇంటికి పంపిస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారో ఎంత అందగత్తులు కూడా చూపిస్తాం. మరి తప్పు కదా, మనకంటే అవతలోళ్ళు బాధలో ఉన్నప్పుడు బాధలు మనం బాగా ఓపోయినా పర్లేదు, కానీ ఏది పడుతుంది మాట్లాడేస్తాం, మీరు వినాలి, మా దగ్గర ఉంది, మేము కమెంట్ పెడతాం అంటే మేము అంటాం 100% అంటాం. నువ్వు నొప్పించిన దానికంటే 10 రెట్లు నీకు నొప్పిస్తావు. తటబొక్కేళ్ళసరికి మాట్లాడొస్తే కోటి ఉంది కట్టి, దాంట్లో మీ అందరూ నేర్పరిచాం కదా, నా మాట్లాడపరిచాం కదా, డెఫినెట్లీ టీచర్కి అందుకంటే దౌర్యంగా మాట్లాడతా ప్రతి కమెంట్స్. అది ఆ పిల్ల అన్నం లేదు, 3 రోజుల నుంచి శిలాలు ఎక్కించుకుంటే ఆ పిల్ల బాధలు పిల్ల పడుతున్నారు, తల్లిదండ్రులకి అన్నం లేదు, వాళ్ళతో అలో లక్షణం అంటే తిరుగుతున్నారు. మనకి ఏమి పట్టవా, మనం పట్టుకుని కొన్ని తెలియ 3 కాళ్ళా. అప్పుడు అలాంటి ఫ్రస్ట్రేషన్ కూడా కాస్తారు ఎగనీలో. యూఆర్ సపోజ్ టు స్పీక్ లైక్ దట్. నా క్లయింట్ కో చెల్లన్న అమ్మాయికి ఊరట కలిగించడం కోసం కాదు, కులవెత్తి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు లావణ్య చౌదరి అన్నది సడన్ గా పుట్టినప్పటి నుంచి నాకు భవిష్యత్తులో తలకెప్పట్లు వస్తుంది కాబట్టి నేను ఎక్కడ మన్నెప్పాలి లావణ్య చౌదరి చెప్పుకోకూడదు అనుకుంటుందా? కులవెత్తిపోతుంది కదా. అతని కొరం గురించి మాట్లాడుతున్నాను, మల్హోత్రా సేమ్ క్యాస్ట్ మాకే తెలుసు అతను పెట్టి మాకు. అంటే మీరు అంటున్నారు కదా సేమ్ క్యాస్ట్ అని అంటున్నారు కదా. అతను బ్రాహ్మణ అబ్బాయి, ఆ బ్రాహ్మణ అబ్బాయి ఆయన అనుచరులు, ఆయన మిత్రులు, ఆయన స్నేహితులు, ఆయన సంబంధించిన సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్న వాళ్ళు సద్బ్రాహ్మణ్ సద్బ్రాహ్మణ అమ్మాయి చేసుకుంటే మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఆయన అభిమానులు ఈయన మనసులో ఉన్నది ఏమన్నా కనుక్కున్నారేమో మరి మాకు తెలియాలి అంటున్నాం. ఈ రోజు ఇన్నాళ్ళు లేనిది, ఇన్నాళ్ళు వియ్యంగుడి దగ్గరకు వచ్చి నాకు ఈ సాయం ఆ సాయం కావాలని తీసుకున్నది, ఈ రోజు సడన్ గా అన్ని వదిలేసి
మరి వాళ్ళు ఏం జరిగింది అనేటువంటి విషయం మీద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటాంగా. ఆ పాసిబిలిటీస్ లో భాగంగా ఒకవేళ కులం ఏమన్నా అడ్డొచ్చి నా క్లయింట్ వదిలేస్తాడు అనేటువంటిది అతను మాకు ఇచ్చిన 100 అనుమానాల్లో ఒక అనుమానం. అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకున్నాం. అవును అవును 100% ఆ క్లయింట్స్ ఏమన్నారు అందగత్తు కాదన్నారు, ఆ పాసిబిలిటీ కూడా చూసుకున్నాం. మరి ఇప్పుడు మా క్లయింట్ మరి ఫస్ట్ లో ఉన్నటువంటి 8 ఏళ్ళు అందం పరిస్థితి ఏంటి, సమాధానం లేదు. మరి అప్పుడు అందగడి పాప తోసుకొని వేసుకుని ఎందుకున్నాడు, తర్వాత రిపేర్ వచ్చి డబ్బులు ఎవరు ఇచ్చారంటే సమాధానం లేదు. నువ్వు బాడీ అసాసినేషన్ చేస్తే మేము చేయగలుగుతాం. కాకపోతే ఇక్కడ యుద్ధం సోషల్ మీడియాలో కాదు, కాబట్టి రియల్ కోర్ట్స్ లో, కాబట్టి రియల్ ఆర్గ్యుమెంట్స్ లో, రియల్ కోర్ట్ లో ఒక అమ్మాయి జీవితం అది కూడా, కాబట్టి చాలా సమయం అది కూడా. ఇప్పటికీ ఆ పిల్ల తిరిగిన మూడు చేస్తాడేమోనండి, మీరు మొత్తం ఆధారాలన్నీ బయట పెట్టేస్తా ఉంటే తను ఇంకా కోపం పెరిగిపోద్దేమో అని మమ్మల్ని ఆపుతుంటే మేము మా వరకు తట్టుకోలేక ఇవ్వాలని ఈ ఫోటోలు అయినా చూపిస్తాం తప్ప అసలు వాస్తవ ఆధారాలు మీరు ఊహించిన దానికంటే విస్తుపోయేదట్టు. ఓకే, అంటే ఈ స్టెప్ లో గనక మీకు మీరు అనుకున్న రాజతరుణ్ స్వాన్సో వచ్చి ఒప్పుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ జరగకపోతే నెక్స్ట్ ఇంకా కేసు అనేది సార్ కాపురం చేసుకుంటానంటే మీడియా మిత్రులు చెయ్యట్టు దండం పెట్టి మీరు ఒప్పుకోకపోతే గ్యాగాడర్ లాంటి వేసి మీ ఛానల్లో ఉన్నటువంటి ఈ లింక్లే తీపిచ్చి హ్యాపీగా కాపురానికి వెళ్ళమంటాం. ఆ పిల్ల ఆ పిల్లోడు కాపురం చేసుకుంటానంటే లేదు సార్ మాకు పాపులారిటీ కావాలి, ఇంకో 10 రోజులు వీడియో రన్ చేయాలని అడుగుతూ ఉంటాండి. అడగరు కదా, ఆబ్వియస్గా అడగరు సార్. ఇప్పుడు పొద్దున్నీ 10 ఇంటర్వ్యూలు మా ఇండివిజువల్ పనులు మానేసుకుని వీటి వల్ల కొత్తగా నాకు వచ్చే నియమే ఉంటుంది సార్? కాదు, నేననేది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి అంటున్నాను అంటే ఒక ఆధారాలన్నీ బయట పెట్టేస్తే రేపొద్దున నా మొగుడు నాతో కాపురం చేయడేమో అని అంటున్నాను అంటున్నారు కదా. తను చెప్పడం కూడా అది చెప్పాడు కదండి, ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండి నలుగురు మధ్యలో చూస్తే నీకు మెయింటెనెన్స్ కి అని బిల్లా ఇస్తాను బట్ నేను ఉండను అన్నాడు. నువ్వు ఉండకపోతే ఎలా నేను ఫైట్ చేస్తాను, నాకు కావాలి అంటే నేను రాను అన్నాడు. ఫస్ట్ డిస్కషన్ అన్నమాట. సో నేను ఫైట్ చేస్తాను అన్న దానికి అతను బెదిరిస్తున్నాను అని పెట్టాడు. పెళ్లి చేసుకుంటాను అందరు ముందు అనేది అన్నాడు. కొంపకరాడు బయట తిరుగుతాడు సొసైటీ కోసం చేసుకుంటాను. సొసైటీలో మీరు ఒక వైఫ్ బట్ అదర్ దాన్ థింగ్స్ కి అదే డాక్ కీపర్ ఎందుకు ముందు మనం మాట్లాడినట్టు. అయితే ఇప్పుడు ఇంత జరిగింది, మీరు నిన్న మాట్లాడుతూ కూడా రాజతరణ్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు, ఆయన కూడా పాపం అదే భయంలో ఉన్నారు అప్పుడప్పుడు. మేబీ ఇప్పుడు ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి వద్దేమో, నేను సెల్ఫ్గా బతకగలను ఇంకా, కాకపోతే మళ్ళీ 0 నుంచి 33 నుంచి మళ్ళీ 0 అన్నది ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబ్ చేయలేకపోవచ్చు. డిఫరెంట్ గా ఏదో ఒకటి అయితే ఐ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ డు. నేను అంటే ఇప్పుడు రాజతరణ్ వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక నుంచి సొసైటీకి నాకు కూడా నువ్వే, సొసైటీ పరంగా నా పరంగా కూడా నాకు వైఫ్ నువ్వే అని అంటే గనక వాట్ ఈస్ ద తప్పకుండా మేబీ నేను యాక్సెప్ట్ చేస్తానేమో. కాకపోతే నేను పెళ్లి చేసుకున్నాను, అతను నమ్మాను, ఇప్పుడు ఇదంతా జరిగింది లీగల్గానే మేబీ అదే నలుగురు మధ్యలోనే వద్దు అని విడిపోయి నా లైఫ్ నేను చూసుకోవడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఒకవేళ అతనికి మీ లాయర్ గారు చెప్పినట్టు 10 ఇయర్స్ ఆఫ్ ప్రిజన్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అతను ఆబ్వియస్గా మీ వైపు ఉండడు. అవును, ఆబ్వియస్గా ఉండడు, ఇంకా అతను మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టే. మరి ఇక వదిలేసుకుని ఇంకా మళ్ళీ మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయడానికి మీరు ప్రిపేర్డ్గా అయితే ఉన్నారా? ఆ విషయం కూడా ఇంకా ఎనీథింగ్ ఈజ్ హ్యాపెన్ సార్. చాలా మందికి ఉన్న కన్సెప్షన్ ఏంటంటే ఎన్ని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతాయని. ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతాయా అవ్వా అనేటువంటి జానర్లో కేసులే మొదలు పెట్టకుండా ఉన్నాం కదా. మర్డర్ కేసు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతా ఉంటే, రేప్ కేసులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతా ఉంటాయి, ఎక్స్టార్షన్, అబ్డక్షన్ టు సూసైడ్లు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతా ఉంటాయి. అవుతున్నాయి కదా అని కోర్టులు తాళాలు వేసేయమంటారా, న్యాయవాదులు వృత్తిపరంగా మానేయమంటారా? 100% కాదు. సో ఏదో మనం ఏదో గొప్పగా ముద్రగా మాట్లాడుతున్నాం, మాట్లాడడానికి ఇవన్నీ మాకు తెలిసే లాస్ట్లో అవుతాయంటే ఇక్కడ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డెరైవ్ ఇట్ ద నెక్స్ట్ బెస్ట్ పాసిబిలిటీ. లాస్ట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే గురించి కాదు. ఇది ఎస్టాబ్లిష్ అవుతే కొంతమంది ఆడపిల్లని అలర్ట్ అవుతారు. గుళ్ళలోను బళ్ళులోను పెళ్లిళ్ళు చేసేసుకుని కాపురం చేస్తున్న ఆడపిల్లలు ఇప్పుడైనా పట్టుబట్టి లెగాలిటీ ఆఫ్ మ్యారేజ్ కోసం నిలబడతారు. ఇంకో 10 తల్లులు బాధలు కన్నీళ్లు లేకుండా ఉంటాయి. సెలబ్రిటీ మోజ్లోను ఇన్స్టాగ్రామ్ పరిచయాల్లోనూ జస్ట్ లైక్ ది టోయూ రూమ్ లో తాళ్ళు కొట్టుకుని మా దగ్గర కొత్త క్విజ్లు కూడా ఉన్నాయి కాబట్టి, అవంటే లక్కీగా మొబైల్కి ఇష్టమై ఎమికబుల్ సెటిల్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి అలర్ట్ కోసం కూడా ఈ ఇష్యూని 10 మందిలో ప్లేస్ చేస్తున్నాం. దాని వల్ల ఈ పిల్ల కొరిగేది ఏంటి, తనెవరు గెలిచేరుగా పోయేదేగా. ఇప్పుడు జీవితాంత ఈ పిల్ల ఎక్కడ కనపడ్డా, నేను ఎక్కడో చూసినట్టుందమ్మా, ఓ రాజుతారు నా పెళ్ళైందని అన్నావు నువ్వు, డబ్బులు తీసుకుని చెట్లైపోయావా అడుగుతారు. 100% అడుగుతారు. ఇవాళ కమెంట్ చేసేవాడు ఎవడన్నా ఈ పిల్ల తదుపరి జీవితంలో ఏం జరుగుతుందన్న దాని మీద కనీసం యాంటిసిపేషన్ ఉందా? అవును.
బట్ అంటే నాకు ఫైనల్గా మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆమె అండ్ మీ పరిచయం సావాస్ దోషం అంటే 6 నెలలు కావాలి, బట్ మీకున్న వాగ్దాటికి 3 రోజుల్లోనే ఆమెను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అయితే నిలబెట్టారని మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే 4 రోజుల క్రితం మేము చూసిన లావణ్య, ఈ రోజు మేము మాట్లాడతా, నిన్న సాయంత్రానికి ఈ రోజుకి నేను మాట్లాడుతున్న లావణ్యలోనే చాలా తేడా అనిపించింది నాకు యాక్చువల్గా. ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆవిడ పేరు చెప్పచ్చు చెప్పకూడదు, అక్కడ జర్నలిస్ట్. ఒక సమోసా ఒక టీతో 3 డేస్ అమ్మాయి నిన్న సాయంత్రం, అది కూడా బతిమాలి, అది నిన్న సాయంత్రం నా ముందే అర్ధరాత్రి 12:30 అయితే జర్నలిస్ట్ గారికి లేకపోతే మాకు నేను చచ్చిపోతే కుక్కలే అవుతాయండి. ఎప్పుడు అది? మొన్న రాత్రి అంతకుముందు. ఇప్పుడు ధైర్యం చెప్పడానికి కొన్నిసార్లు నేను జూవియల్ గా మాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఈ అమ్మాయి సీరియస్గా మాట్లాడి తిట్టాల్సి వస్తుంది. అవునవును, ఎలా ఇస్తాం ధైర్యం? అసలు ఈ అమ్మాయి పరిచయం అవ్వాలా, లాయర్ నా దగ్గరికి రాలా, నాకు ఈ గోళ లేదుగా. అవును, వచ్చిన తర్వాత ఆడంటున్నాడో ఈడంటున్నాడో ఎవడో ఫోన్ చేస్తారు, అన్న కింద నిన్ను కూడా తిట్టేస్తున్నారన్న, మామూలుగా తెగ పొగిడేస్తారు మరి, ఇప్పుడు వాళ్ళు తిట్టేస్తారని చెప్పి భయపడిపోవడం, మామూలుగా తెగ పొగిడేస్తారు మరి. అంటే మీకు అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది. అడవడం ఒకసారి ఫోన్ చేశాను నాకు, సార్ మీ దయవల్ల ఆన్లైన్ లోన్ యాప్స్లో నేను ఆత్మహత్య చేసుకోకుండా మీరు తెచ్చిన అడవులు బతికాను, కానీ మిమ్మల్ని నేను లంచ్ అడగని తిడుతున్నాను సార్, మీరు జూనియర్ ఇంటర్ ఆస్కార్ గారి విషయంలో ఇన్వాల్వ్ అయ్యారంట. ఐ హావ్ ద కాల్ రికార్డ్. ఏంటి మీ మీ ముఖ చిత్రం ఏంటంటే? అంటే నాకు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదండి. తిరిగి తిడదావా అంటే ఫస్ట్ పొగిడుతున్నాడు, తిరిగి తిడదావా అంటే నాలాగే ఆడు కూడా ఒక సినిమా నటుడు ఫ్యాన్, సార్ ఫ్యాన్ బై మూమెంట్ మనం పొగిడదావా అంటే తిట్టాడు. నేను కాల్ కట్ చేశాను, మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న నాకు మళ్ళీ నేను తిట్టాలని లేదు కదా అన్న, చాలా బాధగా ఉందన్న ఆస్కారం. నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదండి, ఆడ ఇంట్లో ఎందుకంటాడు, మా మా కుర్రోళ్ళు మా తరపు మా వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైనా అంటారు అంటారు కదా, మేము అభిమానించే నటుడు ఫ్యాన్స్ అంటారు అంటారు కదా. అంటే సొసైటీలో ఎవరు ఎందుకు దీని మీద ఎలా స్పందించారు, ఎలా చెప్తాం సార్? నరేంద్ర దాస్ మోడీ అనేటువంటి నరేంద్ర మోడీ ఒక ఏదో చెప్తాడు ఆయన స్పీచ్, దాని గురించి నెట్ లో ఆడి కన్వీనియంట్ గా ఉన్న తీసుకుంటాడు, ఆయన నచ్చితే ఆయన కన్వీనియంట్ గా లేని తీసుకుంటాడు, నచ్చకపోతే పర్సెప్షన్ 2 ways ఉంటుంది. అర్థమవుతుంది. నేను అన్ని పోయిన తర్వాత అడవి ఫోన్ చేసి, ఎరా ఎంత వేడిలో కొన్ని సూట్ వేసుకు ఎలా మాట్లాడుతున్నారు, ఇది సూట్ కాదు నా డ్రెస్ కోడ్ అంటే నేను ఏ సమాధానం చెప్పను? అదే అంటే చూసే దృష్టికోణం ఇప్పుడు ఎలా చెప్తాం, మిగతా వదిలేసాయండి అన్ని బాగా ఉన్నాయి కదా, నువ్వు కోట్ వేసుకు ఎందుకు మాడుతున్నావు అన్నాడు. అంటే ఇప్పుడు నేను పొద్దునుంచి వర్చువల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, వీడియోలు అడిగి పెట్టి నాన్న ఇదిగో పొద్దున్నే నీకు కేసు నెంబర్లో హైకోర్టు కోర్టు నెంబర్ 22లో నేను శ్రీదేవి మేడం ముందు రిప్రజెంట్ చేశాను, వెంటనే మీడియా వాళ్ళు వచ్చారు బయటకు వచ్చి మాట్లాడని చెప్పలేం కదా. దాని పెర్సెప్షన్ లో లాయర్లు అన్న వాళ్ళు కంపల్సరీ కావాలండి, ఎవరికి ఇంతంత అందమైన బట్టలు వేసుకుని ఇలా చవట్ల కారుతో మాడలు ఎవరికి ఉండదు కదా సార్? అంటే ఆడికి ఉద్దేశం సార్, అంటే నేను అదే అన్నాను సార్, చూసేవాడికి ఇది కరెక్ట్ అనుకునేవాడికి ఆ విధంగా కనపడద్ది, ఇది వేరే విధంగా చూసేవాడికి ఏంటంటే మీరు వేసుకున్న కోటు దాని వెనకాల ఉన్న చెమటలో స్పీచ్ మొత్తంలో మాట్లాడి అన్ని వదిలేసి నెటిజన్లను తట్టబొక్క అని తిడతావు అన్న కింద 15 గంటలు ఉంటాయి. లాస్ట్లీ పిల్లల ధైర్యం ఇవ్వడం కోసం నేను మాట్లాడేది ఎవడో మాట్లాడడం, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను, ఇందాక అడిగిన 10 సెకండ్స్ ఇప్పుడు చెప్తాను. నెటిజన్స్ లో ఉంటారు సార్ మీరు అన్నట్టు 90% మెంబర్స్ అలాంటి వాళ్ళే ఉంటారు, బట్ 10% మెంబర్స్ ఏంటంటే తెలియక కాంటెస్ట్ వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ కాక వాళ్ళు కూడా వీళ్ళతో చేరిపోతారు. నేను అది క్లారిటీ ఆ 10% మెంబర్స్ అన్న క్లారిటీ అద్భుతంగా చెప్పారంటే మంచి వివరణ. ఈ 10% మెంబర్స్ కూడా మధ్యన ఏమైపోయారంటే సార్, ఈ 90% తిరిగి దాడి చేస్తారని మ్యూట్ అయిపోతున్నారు, పాపం మాట్లాడట్లా బయట ఎక్కడైనా కనపడితే మాట్లాడుతున్నారు. సార్ ఈ విషయంలో మాకు అర్థమైంది కానీ చిన్న అంత మంది మధ్యలో మేము కమెంట్ పెడితే కార్నర్ అయిపోతాం కదా. అంటే సోషల్ మీడియాలోకి వచ్చాము, ఫేస్ మీద మాట్లాడుతున్నావు అంటే ఇట్ ఈస్ దేర్ రైట్, ఎన్నైనా అంటాం ఏవైనా అంటాం, నువ్వు వచ్చావు కాబట్టి పడాలి. కానీ మీరు అడిగినన్నిటికి మా దగ్గర ఉన్న వివరంలో 100% ఫేస్ చేసాం, ఎవరికి ఎలా ఇస్తారు తీసుకోవాలి సార్, అందా అవుతుందే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని భగవంతుడి దగ్గర సాగాలని కోరుకుంటాం. ఇప్పుడు దాకా ఏ కేసు ఓడిపోవాలని కోరుకోలేదు, కానీ రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో కలిసి కాపురం చేసుకుంటాను అంటే కేసు కొడుకోవడానికి కూడా ఇదమ్మా, ఈయన కళ్యాణ్ దిలీప్ సుంకరా ఈజ్ నాట్ ద అడ్వకేట్ ఆఫ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కాదు, ఆయన ఒక అన్నయ్య మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇందాక ఆయన భయపడ్డారు, అమ్మో వెళ్ళిపోద్దాం ఇప్పుడు కూడా వేసి భయపడ్డారు, ఇప్పుడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. కుక్కలో ఆ గోళ ఈ పిల్లల విధానం అది చూసిందా, నేను దాంట్లో 4 జర్మన్ సెకండ్ ఉన్నాను. ఓకే, నేను ఇంటికి ఇలా పిల్లల పరిస్థితి చూసిన తర్వాత
నిజంగా రాజ్తోని అమ్మాయికి ఫ్యాసినేషన్ కోసం కాదేమో, ఈ జంక్షన్లో రాజ్తోని కాకుండా ఇంకో లైఫ్ లేదేమో అనిపించిందండి. ఇప్పుడు ఆ ఇంటి పోషకుడు, ఆ ఇంటి యజమాని, తన సహచరుడు, అన్నింటికంటే తన మిత్రుడు, భర్త, ఇద్దరు చాలా క్యూట్ గా ఏంటమ్మాది ఏదో డాన్స్ వేస్తున్నావు అన్న కొంపేరు కదా, ఏంటది డబ్ స్మాష్ రీల్స్ ఇలాంటివి కూడా చేసుకుని చాలా సరదాగా బతికిన వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఒక ఒక డిగ్రీ కూడా ఈ హీట్ పెంచకుండా భగవంతుడి దేవాలలో ఈశ్వర ఆరాధన చేస్తాం కూడా శివుడి దేవాలలో ఇది సెటిల్ అయిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ నవ్వుతా ఉండగలిగేటట్టు చూడగలిగితే బాగుండు అనుకుంటాం. ఇంత మంచి అన్నయ్య మీకు దొరకడం, ఓడిపోవాలని చెల్లెలు కాపురం కోసం ఇద్దరు కూర్చునే చిన్నపిల్లలాగా దీపావళి చేసుకుంటున్నారు వ్యక్తులు కదా వీళ్ళు. ఇక్కడ మా అహంకారాలో మా ఈగో క్లాషెస్ రేపొద్దున లాయర్కి నాకు మధ్య వచ్చే ఆటల్లోనో మేమేదో ముందరికి వెళ్లకుండా ఎంత క్యూట్ గా బతికినటువంటి కప్పులు కదా. సో చక్కగా ఇద్దరు మళ్ళీ కలిపితే ఇలా చక్కగా అందంగా బతికిన వాళ్ళు కదా, అదే ఇంట్లో బోల్ మెమరీస్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు నీట్ గా ఉంటారు కదా. రాష్ట్రం మీద మాకు అతను వెల్లం చేయడం వల్ల మాకు కలిసి వచ్చేది ఏముంటుంది సార్? ఏమో ఇన్నాళ్ళ నుంచి మరి ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ విల్లాలో ఉన్నారు మీరు, మరి మిగతా వాళ్ళకి ఏమని చెప్పుకునేవాళ్ళు మీరు ఇద్దరు? అంటే ఒకళ్ళు ఒక జనరల్గా ఉంటారు కదా విల్లాలో, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏమని చెప్పుకునేవాళ్ళు మీరు? మేము చెప్పడానికి ఎవరితో మాట్లాడేదని కాదండి. అసలు ఎవరితో మాట్లాడదు? మరి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ మీద ఇంత నిందలు పడి ఇంత మీడియా ఫేస్ అయ్యి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, క్రిటిసైజ్ చేస్తున్నారా? ఎవరు ఎవరితో మాట్లాడను బేసిక్గా. బట్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లో వాళ్ళు ఊరుకోరు కదా కామ్గా, ఇంతవరకు మాట్లాడకపోయింది చూసినప్పుడు చాలా కాలం సంతోషంగా బతికిన వాళ్ళు కదా. మళ్ళీ ఏదన్నా మిరాకిల్ జరిగి నేనద్దరం కలిసి ఎక్కి ఇద్దరు పరువు తీసుకున్నామని మళ్ళా ఇలాంటి శబ్దం మీడియా ముందుకు వచ్చి ఏమన్నా ఏదో జరిగినాయి ఇద్దరికి ఇద్దరు యూ క్లాషెస్ వెళ్ళావు అని కలిస్తే అది కదా నిండైన కాపురం కింద జీవితం బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. అంటే క్లయింట్ కింద సిస్టర్ కింద కాదు, సాధారణంగా ఎవరినైనా మనం విడదీయాలనుకో, ఎందుకంటే ఒక మనిషి కింద జనరల్గా రిపేరబుల్ లాసెస్ జరిగిపోతే చెప్పలేం కానీ ఇప్పటికీ జరిగింది రిపేరబుల్ లాసే ఈ రోజు వరకు. ఇక వాద ప్రతివాదంలోకి వెళ్ళి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు రోడ్డు మీదకి అనవసరంగా లాక్కుని మరి అదే ఇప్పుడు ఆవిడ అంటున్నారు ఎవరితో మాట్లాడిన అంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఆ విల్లాలో నుంచి ఇప్పుడు అతను ఈవిడ పేరు మీద కూడా సంబంధించి రాజధాని గారికి సంబంధించిన కొంతమంది పెద్దల పురుగొలుపుతో అక్కడ చెప్పమ్మా. సో రాత్రిపూట అంటే నిన్న రాత్రి నిద్రపట్టలేదు, సౌండ్ వచ్చింది అరిచాయి అని 15 కుక్కలు ఎందుకు అని. మరి 4 ఇయర్స్ నుంచి, ఇప్పుడు 4th ఇయర్ అండి, 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఉన్న దాంట్లో 3 డాగ్స్ చనిపోయాయి, 3 డాగ్స్ చనిపోయాయి, 18 అలా ఉండేవి 15 అయ్యాయి. కొత్తగా ఏదో యాడ్ అవ్వడం ఏదో కాదు. మరి 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి లేనిది ఇవాళ ఎలా ప్రాబ్లంగా ఇస్తున్నారు బయట? అసలు మావి లేనే లేవు, జస్ట్ అంతే ఇంకా స్టార్ట్ చేయడానికి మొదటి మెట్టు అనుకుంటా. ప్రముఖ హీరోకి సంబంధించిన జర్మన్ సపోర్ట్ కుక్కనవాడు చంపేస్తే కూడా ఇదే రాజస్థాన్ ఎల్లో భయపడి అప్పటి నుంచి ఆ కుక్కను పంపడం బయట మానేస్తారు కదా కుక్కని. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉన్నారు, అంత ప్రేమగా షేర్ చేసుకున్నారు. మధ్యలో మనోడు కొంత ఇమ్మెచ్యూరిటీతో కొత్తగా వచ్చిన టెంపరీ కనెక్షన్స్ అన్ని కూడా పర్మనెంట్ అనుకుని శాశ్వతమైన దాన్ని దూరం చేసుకునే దౌర్భాగ్యంలో చేస్తున్నారు. మరి ఇప్పుడు బేసిక్గా ఆయనకి ఒక మేనేజర్ ఉన్నారు రాజా రవీంద్ర, ఆయన ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు నాకు కాల్ చేశారు నేను గోవా వెళ్ళినప్పుడు సంథింగ్ మీరు నువ్వు రాకపోతే ఇక్కడ నీకు ఇబ్బంది జరుగుద్ది అని చెప్పేసి. ఇప్పుడు అంటే మీ లైఫ్ గురించి అప్పుడు అంత కన్సర్న్ తీసుకున్న ఆ మేనేజర్ గారు మరి ఇప్పుడు టచ్లోకి రావడం నా పెయిన్ కూడా అదే కదండి. ఇప్పుడు రాజు గురించి ఏం మాట్లాడాలన్నా ఈ కంప్లైంట్స్ ఉన్నా ఇప్పుడు అంటే అప్పుడు ఎందుకు కన్సర్న్ చూపించారు, ఇప్పుడు ఎందుకు ఆయన నాకు ఆ ఆన్సర్ నిజంగా తెలియదు. నేను కాల్ చేస్తే సినిమా ప్రపంచంలో వాళ్ళ పేరు మీద విఘాతం కలుగుతుంది కలుగుద్దేమో అని అనుమానం ఉన్నారు, దూరంగా ఉంటారు. అదే సార్ ఇంతకు ముందు ఆయనే ఫోన్ చేసి నువ్వు ఇక్కడ రాకపోతే నీ ఇంట్లో వేరే హీరోయిన్ కాపురం పెట్టేస్తుందేమో అని చెప్పిన వ్యక్తి మరి ఈ రోజు ఒక మీడియా మిత్రురాలు నా ఎదురకుండా ఫోన్ చేసి మాట్లాడితేనే నాకు ఈ విషయం గురించి స్పందించడం ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ వ్యక్తిగతం అట్లు నేను ఏం మాట్లాడతాను అని కమెంట్ చేసి. నేను మీడియాకి రాకముందే ఫోన్ చేశాను 2 డేస్ ముందు నుంచి, ఎందుకంటే అందరూ ఎవరికి ఫోన్ చేస్తున్నానో వాళ్ళ నెక్స్ట్ కాల్ బ్లాక్ అవుతుంది. ఇంకా ఏది లేని పక్షంలో ఇంకా అప్పటికి స్టేషన్కి సినిమాల్లో తప్ప బయట వచ్చి హీరోలు అవ్వాలని అనుకోరుగా. రాజస్థాన్ అంటే పొద్దున ఇంకో 10 ఏళ్ళు సినిమాలు ఉంటే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పర్సెప్షన్లో ఎక్కడో మూలపడి ఉండాల్సింది, బయటకు వెళ్ళి రోడ్డు ఎక్కుతుందా ఏంటి అనేటువంటి కోపం ఉండొచ్చు,
ఇది మాకెందుకు వచ్చింది గోల్డ్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు. మన దాంట్లో ఆయన రాజాజీ అంటారు అమ్మాయి, ఆయన్ని ఎవరో కూడా ఆయనో లేకపోతే మనోజ్ గారో లేకపోతే ఇంకొకళ్ళు అవునమ్మా పిలిస్తే ముఖ వర్షం కోసం వచ్చాం, ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరైనా మీ ఆయన అడగలుగుతా పిల్లవంటే పిల్లం కలిసి ఉంటే కలిసి ఉండవు మాకేం అవసరం అని చెప్పి కదా మాట్లాడతారు. అవునవును కదా. ఎక్కువ మందిని సాధ్యమైనంత వరకు ఎవిడెన్సెస్ రికార్డ్ చేయడం కోసం కోర్టు పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా ఎవిడెన్స్ కింద పోలీసు వాళ్ళు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాలని మేము ప్రెస్ చేస్తాం. సో వాళ్ళ కౌన్సిల్ ఏం వాదిస్తారు, వాళ్ళ కౌన్సిల్ ఏముంటాయి, కోర్టు దాన్ని పర్మిట్ చేస్తుందా చేయదా అనేటువంటి మెరిట్స్ అనేటువంటి ప్రాసెస్ ఆఫ్ లీగల్ బ్యాటిల్ వీ హ్యావ్ టు అసెస్ ఇట్. అప్పుడు మీకైతే ఎలాంటి ఇంకా జీవితంలో ఇక నుంచి అంటే ఇంతకు మించి నాకు తెలిసి లాస్ట్ చూడడానికి ఏమి ఉండదేమో, ఒక అమ్మాయికి ఇంత లాస్ట్ చూసేశారు, ఇంతకుముందు మీకు ఒక టెండెన్సీ ఉండేది, ఇప్పుడు ఇంత కలిసిన తర్వాత అది పూర్తిగా పోయినట్టే నమ్మొచ్చు మేము. లావణ్య స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఒక ఆడపిల్ల కింద మీరు నా ముందు కూర్చున్నారు కాబట్టి, ఇంత మాట్లాడారు కాబట్టి, ఇంతకు మించి ఒక ఆడపిల్ల బయటపడడానికి కూడా ఏమి ఉండదు కాబట్టి అడుగుతున్నాను నేను. బట్ ది సేమ్ టైం అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చెడ్డదాన్ని అయిపోయాను, బయటకు రాకుండా కళ్ళద్దాలు పెట్టుకుని ఆవిడ మంచిదైపోయిందంటే నేను వదలలేను ఖచ్చితంగా. ఆవిడ నాకు ఒక ఆడపిల్లగా ఇంకో అమ్మాయికి ఏదైతే చేసిందో 100% తప్పు, తెలిసి చేయడం ఇంకా తప్పు. అమ్మ నేను మీరు మీరు మీ బాధ నాకు అర్థమైంది, మీరు ఏమంటున్నారు నాకు అర్థమైంది. ఇక నుంచి పోయినాయా అది 100%. ఎందుకంటే ఇప్పుడు రాజుతారు ఈజ్ కమింగ్ యూ విల్, అంటే ఇద్దరు ఒక భార్య భర్తల కింద బతుకుతారు, లేదంటే కనుక మీరు ఇండివిజువల్గా మీ లైఫ్ మీరు ఫైట్ చేసి బతకడానికి రెడీగా ఉన్నారు. మీకు అంటే ఈ కేసు వలన అంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు చూడాలంటారు కాబట్టి, చెడు ఏం జరిగిందంటే పక్కన పెడితే ఒక అడ్వకేట్, మంచి అడ్వకేట్తో పెట్ట అన్నయ్య కూడా దొరికాడు మీకు. నేను లావణ్య సోన్స్ అండి మీకు నాకు ఎలగడానికి ఛాలెంజ్ పడితే ఓహో క్యాస్ట్ మాట్లాడదు ఓకే రైట్ ఏమంటామని అది అది నీకే ప్రాసెస్ లో తెలియాలమ్మని చెప్పేది కాదా? సరే అదే మాకేమనిపిస్తుంది అంటే ఇలా జరిగితే బాగుండని అనుకుంటాం కాబట్టి, నా ఊహ ఏమనిపిస్తుంది అంటే మీరిద్దరు మళ్ళీ కలిసిపోయి అదే ఇంట్లో మీ ఇద్దరు మళ్ళీ జీవి హ్యాపీగా బతుకుతూ మీ అన్నయ్య ఏదో ఒక దీపావళికో ఒక సంక్రాంతి పండుగ లేదు ఆడపడుచుకుంటే పిలిచి మా చేతులు ఏముంటుంది, మా చేతుల్లో ఉండేది ఎప్పుడు చేద్దాం కదా, మళ్ళీ అన్నయ్యను బట్టలు పెట్టి ఓ అన్నయ్య నువ్వేనబ్బందని పాట పాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. అంటే అందరి ఇది నవ్వుకునే విషయమా లేకపోతే పక్కన పెడితే ఏంటంటే అద్ద మనం ఏమి ఏమి చేయలేను అప్పుడు అదన్నా పిల్లకేం కర్మ సార్ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి, ఏడితే నిజం అన్నట్టు నవ్వు తాపద్దు అన్నట్ట, ఏ విషయం అయినా సరే ఇప్పటి వరకు ఏడవలేదు కూడా, ఏడ్చింది ఏడ్చిందా ప్రముఖ ఛానల్ అన్నింటిలో ఏడ్చింది, అప్పుడే బయట పిలిచి తిట్టేది ఏం ఏడుతున్నా, తప్పు చేసిన వాడు చిలోపలో మంట తిరుగుతుంటే నువ్వు దేనికి ఏడుతున్నావు, ఏడితేనే ప్రజలు నమ్ముతారు ఏంటి, నవ్వుతా కూడా నీ వాదన చెప్పు, నవ్వును చూపించు, నాకు అంత కష్టం ఉందండి, మీ అందరూ ధైర్యంగా ఉన్నారండి, మీరు ధైర్యం ఇచ్చారండి, నా వల్ల పోరాటం చేస్తాను నవ్వుతో చెప్పు. నువ్వు బాధపడుతుంటే నీ ఇంట్లో వాళ్ళు బాధపడి వాళ్ళ ఫ్రేమ్ వాళ్ళకి అవరోధం లేదు, వాళ్ళ పాప జీవోత్సవాలు అయిపోయి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళకి నిద్రపాడు లేకుండా వాళ్ళ బతుకుతా, ఎంతమంది ఏడుస్తా, వాళ్ళ పాత్రం బాగానే ఉన్నప్పుడు మనం ఎందుకు గడవాలి, కోర్టు తెలుస్తుంది వాళ్ళ పరిగణకు ఏడిసే రోజు ఉండే అనుకో, కోర్టు నిర్దేశిస్తుంది. అందులో ఐ ఆస్క్ దట్ టు బి కాన్ఫిడెంట్ ప్లెయిన్, దెర్ ఇస్ నో నీడ్ టు షో ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, నాచురల్గా వచ్చేస్తే ఓకే. దాన్ని మనం డల్గానే నిన్న ఆయన ఎవరో నువ్వు నవ్వద్దా మా కెమెరా ఉంది అన్నారు, ఏ ఎందుకంటే నవ్వుతే నవ్వుతారండి అంతే కదా, అంటే 24 గంటలు ఇష్టం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కంటికి మన బాబు రాసుకున్నట్టు గ్లెజన్ రాసుకుని పెళ్ళి ఎడిపిస్తే కూర్చోబెట్టాలి. సో ట్రూత్ ఈస్ దేర్, ట్రూత్ విల్ సస్టైన్. నిజం గెలవాలని కోరుకుందాం, న్యాయం గెలవాలని కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, సో ఏం జరుగుద్ది అనేది ముందు ముందు రోజుల్లో తెలుసుకుంటాం. మాకున్న మా మేమంటే ఇందాక మీరు అన్నట్టు ఎవరికైతే కొన్ని ఉన్నాయో అట్లీస్ట్ అవైనా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను, ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు మ్యూట్ అయిపోయినా పర్వాలేదు మాట్లాడుకుంటే, అదే అంటున్నా అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ నిజాలు చూసిన తర్వాత మ్యూట్ అయిపోయినా పర్వాలేదు, నింద లేకుండా ఉండి చాలా అనేది మా ప్రయత్నం. సో ఫైనల్గా న్యాయం గెలవాలి, నిజం గెలవాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.